तमसर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वानुभावमखिल श्रुतिसारमेकम् చెప్పిన మనకి వినిపిస్తున్నాయి ఆధ్యాత్మదేవమధికేసితాం సమందం సంసారినాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాస సోనుముపయామి గురుం మునీనాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలిని నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపదయే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందం రెండో అధ్యాయం శ్లోకం 31 తేనాత్మనాత్మానముపైతి శాంత తేనాత్మనాత్మానముపైతి శాంత మానందమానందమయోవసానే ఏతాం గతిం భాగవతిం గతోయ స వై పునర్నేహ విసజ్జతేంగ తేనాత్మనాత్మానముపైతి శాంతం ఆనందమానందమయోవసానే ఏతా గతిం భాగవతిం గతోయ స వై పునర్నేహ విసజ్జతేంగ తేనాత్మనాత్మానముపైతి శాంత ఆనందమానందమయోవసానే ఏతాం గతిం భాగవతిం గతోయ స వై పునర్నేహ విసజ్జతేంగ కేవలము విశుద్ధాత్ముడే భగవానుడితో పూర్ణ సాంగత్యమును పూర్ణ ఆనందము మరియు సంతుష్టి అందు తన సహజ స్థితిలో పొందగలడు. అట్టి భక్తి పూర్ణతను పునర్జీవింపజేసిన వాడు భౌతిక జగము చేన్నడును ఆకర్షితుడు కాక ఇచ్చుటకు తిరిగి రాకుండను. ఓమ జ్ఞాన తిమిరాంధస్య జ్ఞానంజన శలాకయ చక్షురుమీలితమైన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానో సుతే దేవి ప్రణమామి హరిప్రియే వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే
श्रीमते राधानाथ स्वामी इति नामिने नमः विष्णुपदाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद त्रिद्वैता गदाधर शिवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 रामा 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 हरे हरे मुखं करोति वाचालं भंगुलंगयते गिरिं यत्कृपा तमहं वंदे श्रीगुरु दिनतारिणं परमानंदमाधवं श्रीचैतन्यमीश्वरं आराध्य भगवान् व्रजेशतनयां तद्धामवृंदावनं रम्या काचिदुपासना व्रजवधू वर्गेण वा कल्पिता श्रीमद्भागवतं प्रमाणममलं प्रेमापुमार्दो महान् श्रीचैतन्य महाप्रभोर्मतमिदं तत्राधरा न परा। हरे कृष्णा प्रभु जी महादेव थैंक यू वेरी मच प्लीज फॉरगिव मी आई वाज स्लिप एक्चुअली गॉट अप ऑन द स्लिप अगेन फॉरगॉट एंड कुडंट गेट अप सो ఇక్కడ శుద్ధ భక్తుని గురించి మాట్లాడుతున్నాను. యాక్చువల్ ఎస్టర్డే మిస్ వీ కుడెంట్ ఫినిష్ ద పర్పోర్ట్ ఐ క్విక్లీ రీడ్ దట్ అండ్ కమ్ బ్యాక్ టు ద శ్లోక టుడే శ్లోక ఎస్టర్డే వన్ మోర్ థింగ్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఏంటి ఎవరు నిర్మల మాధ అడిగిన క్వశ్చన్ ఉండేవి ఏంటది యోగ విధానం ద్వారానే ఇంద్రియ పవిత్రీకరణ విధానం జరుగునే చరిత్రపడింది అనగా స్థూల ఇంద్రియములు తమోగుణమునందు సూక్ష్మ ఇంద్రియములు రజోగుణమునందు విలీనమగును మనస్సు సత్వము చెందినది కావున దేవమాయ అని పిలవను. ఈ పాయింట్ క్వశ్చన్ ఉంది, లెట్ మీ ఆన్సర్ దాట్ అండ్ కంటిన్యూ దిస్. సో స్థూల ఇంద్రియాలు సూక్ష్మేంద్రియాలు ఏంటి ఒకసారి మనం మళ్ళీ ఇఫ్ యూ గో బ్యాక్ టు మన శరీరం నిర్మాణం గురించి వెళ్తే ఏముంది, మనకి ఆత్మ శరీరం ఉంది, ఆత్మ శరీరం రైట్. ఆత్మ శరీరం పైన సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం పైన స్థూల శరీరం, ఇది కదా మనం మాట్లాడుకుంది. అంటే ఏంటి, ఆత్మ శరీరం మీద ఏ అవయవాలు అయితే ఉంటాయో అవే అవయవాలు సూక్ష్మ శరీరం మీద ఉంటాయి. ఏ అవయవాలు అయితే సూక్ష్మ శరీరం మీద ఉంటాయో ఆ అవయవాలే స్థూల శరీరం మీద కూడా ఉంటాయి. జస్ట్ ఇంపోజిషన్స్ అంతే, ఒక దాని మీద ఇంకోటి ఇంపోజ్ అవుతూ వస్తున్నాయి. ఏ విధంగా అయితే మనం హ్యాండ్ గ్లౌస్ పెట్టుకుంటాం, హ్యాండ్ గ్లౌస్ మన చేతికి 5,000 ఉన్నాయి కాబట్టి గ్లౌస్లో కూడా 5,000 ఉన్నాయి. ఈ 5,000 5,000లోకి వెళ్తాయి, అప్పుడు ఆ గ్లౌస్ సరిగ్గా ఉంటుంది, ఫిట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మన స్థూల శరీరం మీద ఏమున్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి రైట్, శరీరం ఇంద్రియాలు ఉన్నాయి. అంటే ఈ ఇంద్రియాలు ఎలా ఉన్నాయి, సూక్ష్మ శరీరం మీద అలా అవే ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జాక్ట్ ఇంపోజిషన్సే ఇక్కడ ఉన్నాయి. అంటే సూక్ష్మ శరీరం మీద కాళ్ళు
చేతులు ఉన్నాయి కాబట్టి స్థూల శరీరం మీద కాళ్ళు చేతులు ఉన్నాయి రైట్ కళ్ళు ముక్కు చెవులు నాలుక స్థూల సూక్ష్మ శరీరం ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఆత్మ శరీరం కూడా కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సూక్ష్మ శరీరం కూడా సూక్ష్మ శరీరం మీద అవి ఉన్నాయి అంటే ఏంటి సూక్ష్మ ఆత్మ శరీరం మీద లేనిది ఏది కూడా సూక్ష్మ శరీరం మీద లేదు సూక్ష్మ శరీరం మీద లేనిది ఏది కూడా ఆత్మ శరీరం స్థూల శరీరం మీద లేదు అంటే అల్టిమేట్లీ ఆత్మ శరీరం మీద ఉన్నాయే అల్టిమేట్లీ స్థూల శరీరం మీద కూడా వచ్చేసాయి సూక్ష్మ శరీరం అనేది ఒక మధ్యలో ఇంకొక లేయర్ అంతే బట్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఏమైంది ఆత్మ శరీరం మీద కూడా ఇంద్రియాలు ఉన్నాయి ఆ ఇంద్రియాల మీదనే సూక్ష్మ శరీరం మీద ఇంద్రియాలు ఉన్నాయి ఆ ఇంద్రియాల మీదనే స్థూల శరీరం మీద ఇంద్రియాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ సెంటెన్స్ ఏమన్నాడు ఇక్కడ ప్రభుపాద స్థూల ఇంద్రియాలు ఏమని చెప్పాడు ఓకే ఇక్కడ స్థూల ఇంద్రియాలు తమోగుణమునందు అంటే ఏంటి స్థూల శరీరం మీద ఉన్నటువంటి ఇంద్రియాలు స్థూల శరీరం మీద ఉన్న స్థూల ఇంద్రియాలు అవి ఇక్కడ తమోగుణంలోకి నెక్స్ట్ సూక్ష్మేంద్రియాలు సూక్ష్మ శరీరం మీద ఉన్నటువంటి ఇంద్రియాలు సూక్ష్మేంద్రియాలు రజోగుణమునందు విలీనమగును కానీ మరి ఒరిజినల్ ఇంద్రియాలు ఎక్కడున్నాయి ఆత్మ శరీరం మీద ఉన్నాయి అవి అలాగే ఉంటాయి అది అవి ఆత్మతోనే కాబట్టి అవి ఆత్మతోనే ఉంటాయి అవి అలాగే ఉంటాయి రైట్ సో ఇది అండర్స్టాండింగ్ యెస్టర్డే ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దిస్ అండ్ దెన్ ఐ ఇమ్మీడియట్లీ రిమైండ్ ఐ న్యూ దిస్ బట్ ఐ ఫర్గాట్ సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఓకే లెట్స్ కమ్ బ్యాక్ హియర్ ఓకే ఓకే నౌ శ్రవణ కీర్తనములను గూర్చి 104 పేజీలో చదువుతున్నాను లాస్ట్ పేరా శ్రవణ కీర్తనములను గూర్చి మనము ప్రసంగించినప్పుడు దాని భావము మనుజుడు రామ కృష్ణ యనుచు లేదా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటి 16 నామముల క్రమబద్ధముగా అనుచు పవిత్ర నామమును శ్రవణ కీర్తనములను గావించుటయే కాక భక్తుల సంగమున భగవద్గీత శ్రీమద్ భాగవతములను శ్రవణ కీర్తనములను కావించవలనని అర్థము శ్రవణ కీర్తనాలు అంటే ఏంటి అంటే దాని గురించి చెప్తున్నారు ప్రభుపాదం శ్రవణ కీర్తనం అంటే దాని భావము మనుజుడు రామకృష్ణ అనుచు పవిత్రనామ శ్రవణ కీర్తనలు కావించటే కాక ఓన్లీ మంత్రమే కాక ఏం చేయాలి ఇంకా భక్తుల సంగమున భగవద్గీత శ్రీమద్ భాగవతములను శ్రవణ కీర్తనములను కావింపవాలని అర్థము అదే మనం చేస్తున్నాం ఇప్పుడు రైట్ హరే కృష్ణ మంత్రం చేస్తున్నాము భగవద్గీత భాగవతాలను కూడా శ్రవణ కీర్తనం చేస్తున్నాం రైట్ ఎక్కడ భక్తుల సాంగత్యం మరి అదే ఒక్కరేం చేసాం అనుకోండి ఈ డజంట్ టేస్ట్ దట్ గుడ్ ఆరు అంత ఆనందంగా ఉండదు రైట్ అందుకని భక్తుల సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సతాం ప్రసంగం మమ వీర్య సంవిదో అన్నాడు కపిల మహాముని ఏమన్నాడు సతాం ప్రసంగం శుద్ధభక్తుల ద్వారా వినాలి శుద్ధభక్తుల సాంగత్యంలో చేయాలి రైట్ శుద్ధభక్తులు మనుషులు ప్రభుపాద ద్వారా వింటున్నాం మనము సతాం ప్రసంగం మమ వీర్య సంవిదో మమ అంటే నా యొక్క ఏంటి వీర్య సంవిధ అంటే కథలు వీర్య సంవిధ అంటే భగవంతుని యొక్క వీరోచిత గాథలు మనం భక్తుల నుంచి భక్తుల సాంగత్యంలో విన్నట్లయితే ఏం జరుగుతుంది సతా ప్రసంగ మమ వీర్య సంవిధో భవంతి హృత్కర్ణ రసాయన కథ
భవంతి జరుగుతుంది ఏంటి హృత్ కర్ణ రసాయన హృదయం చెవుల్లో నుంచి హృదయంలోకి వెళ్ళి మన హృదయంలో జరగాల్సిన పని చేస్తాయి అవి హృత్ రసాయన కదా తజ్జోషనాదాశ్వ అపవర్గవర్త్మని శ్రద్ధారతి భక్తిరనుక్రమిష్యతి ఎప్పుడైతే భగవంతుని కథలు చెవి ద్వారా ఎంటర్ అయ్యి హృదయంలోకి ఎంటర్ అయ్యి అది ఒక రసాయనం లాగా పనిచేస్తుంది మందులాగా పనిచేస్తుంది అప్పుడు మనలో ఏంటి శ్రద్ధ రతి భక్తి అనుక్రమిష్యతి స్లోలీ అనుక్రది క్రమక్రమంగా భగవంతుని పట్ల ప్రేమ శ్రద్ధ రైట్ శ్రద్ధ రతి భగవంతుని కథ పట్ల రుచి రతి ఇష్టం ఏర్పడుతుంది అన్నమాట సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఇస్ అ గ్రాడ్యువల్ scientific process but it's gradual slowly slowly not over the night nothing will happen over the night right I cheptunnaru bhaktula sangamuna bhagavad gita shrimad bhagavatamulu shravana kirtanamulu kavinkovalani ardhamo bhakti yoga pitti prathamika abhyasamu hrudayamunandu idivarike natabadi unna bijamunu molaketta jeyunu bhakti yoga pitti prathamika abhyasamu హృదయం నుండి ఇదివరకే నాటబడి ఉన్న బీజమును మొలకెత్త చేయను ఆల్రెడీ బీజం ఉంది ఆ బీజం మీద నీళ్లు పోయాలి ఆ నీళ్ళు ఏంటి పోయడం ఏంటంటే ఈ శ్రవణ కీర్తనాలు అనేటి నీళ్లు పోస్తూ ఉండాలి రోజు బీజానికి రెండు రోజులు నీళ్లు పోయకుండా ఉన్నాం అనుకోండి మూడు రోజులు ఎండిపోతుంది వెరీ సింపుల్ మరి ఆ బీజం మొక్క ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి రోజు నీళ్లు పోయాలి రోజు ఉదయం సాయంత్రం పోయాలి ఎస్పెషలీ బిఫోర్ 8 o'clock ఆఫ్టర్ 4 o'clock పోయాలి మధ్యాహ్నం నిలిపోయింది మొక్కలకి అలాగే ఈ మొక్కకు కూడా సేమ్ థింగ్ ఎప్పుడు పోయాలి బిఫోర్ 8 o'clock ఆఫ్టర్ 4 o'clock రైట్ సో ఆ విధంగా ఈ మొక్క బతుకుతుంది పెరుగుతుంది వృక్షం అవుతుంది ఫలాలను ఇస్తుంది ఫలాలను పంచుతుంది ఇది ఈ మొక్క యొక్క గొప్పతనం ఆ మొక్కలాగానే ఈ మొక్క కూడా రైట్ ఆ పిదప పైన తెలిపిన రీతి నిత్య జల సేవనం ద్వారా నిత్య జల సేవనం జలం పోయాలి నిత్య జల సేవనం ద్వారా భక్తిలత పెరుగుటను ఆరంభించును లత అంటే తీగ భక్తిలత భక్తి తీగ పెరుగుట ఆరంభించును క్రమ విధాన పోషణం ద్వారా విశ్వపు ఆవరణలను గత శ్లోకములందు మనం ఆకర్ణించి ఉన్నాము భేదించునంతగా లత వృద్ధి నొంది తేజోమయ ఆకాశమును చేరును ఏం చేస్తుందట ఈ లత పెరుగుతుంది ఎంత పెద్దగా పెరుగుతుంది ఈ బ్రహ్మాండాన్ని దాటుతుంది ఎలా దాటుతుంది 7 ఆవరణాలు ఉన్నాయి చెప్పుకున్నాం నిన్న ఆ 7 ఆవరణాలని పెనట్రేట్ చేసి బ్రేక్ చేసేసి ఈ బ్రహ్మాండాన్ని దాటి వైకుంఠంలోకి ఎంటర్ అవుతుంది అక్కడి నుంచి గోలోకం వెళ్తుంది అది అంత పెద్దగా పెరుగుతుంది ఈ లత భక్తి లత ఎప్పుడు ఇఫ్ యు వాటర్ ఎవ్రీ డే ప్రతిరోజు జల సేవనం ద్వారా ఆ పని జరుగుతుంది భేదించునంతగా క్రమ విధాన పోషణం ద్వారా విశ్వపు ఆవరణలను భేదించునంతగా లత వృద్ధి నొంది తేజోమయ ఆకాశమును చేరును పిదప అది మరింతగా ముందుకు సాగి అసంఖ్యాక ఆధ్యాత్మిక లోకములు వైకుంఠమున గల ఆధ్యాత్మిక ఆకాశమును చేరును ఆ లోకములన్నింటికీ పైన గలదే కృష్ణలోకము లేదా గోలోక బృందావనం పెరుగుచున్న లత దానియందు ప్రవేశించి ఆది పురుషుడగు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మాశ్రయమును పొందును గోలోక బృందావనమునందు శ్రీకృష్ణ భగవాను చరణకమలములను చేరినప్పుడు శ్రవణ పఠనం అనేది జలసేవన విధానము మరియు శుద్ధ భక్తి స్థితిలో పవిత్ర నామ కీర్తనము అనునవి ఫలించును ఎప్పుడు ఫలిస్తున్నాయి ఎప్పుడైతే అక్కడికి చేరిందో అప్పుడు దాన్ ఇట్ ఈస్ ఫ్రక్టిఫైడ్ కృష్ణ ప్రేమ రూపమున అతడు వృద్ధి నొందిన ఫలములను భక్తుడు ఈ భౌతిక జగమునందు ఉన్నప్పటికీ ఆస్వాదించగలడు భగవత్ ప్రేమయ్యనుడి పక్వ ఫలమును పైన వివరించిన విధంగా జల సేవనమున
నిత్యముగా నియుక్తులైన భక్తులే ఆస్వాదించగలరు. కానీ సాధకుడకు భక్తుడు మాత్రం పెరిగి పెద్దదైన లత చిన్నాభిన్నము కాకుండా ఉండినట్లు సదా జాగరూకుడై ఉండవలను. తత్కారణమున అతడు ఈ క్రింది విషయములందు సావధానుడిగా ఉండవలను. అంటేంటి, ఈ మొక్కని చాలా జాగ్రత్తగా కాపాడాలి. కాపాడకపోతే మొక్క అసలే లత, తీగ చాలా డెలికేట్గా ఉంటుంది అది, అవునా? సో ఆ డెలికేట్గా ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా చూడకపోతే ఇట్ కెన్ బి డిస్ట్రాయిడ్ ఎట్ ఎనీ టైం ఇన్ ఎనీ వే, మెనీ వేస్. చాలా విషయాల్లో చాలా విధాలుగా ఈ మొక్క, ఈ లత తెగిపోయే అవకాశం, ఆరు చనిపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా చేయాలి, కాపాడుకోవాలి. భక్తి లతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి కింద చెప్తున్నాడు ప్రభువు ఏంటి, అపరాధాలు చేయకూడదు. ఎస్పెషల్లీ నామాపరాధాలు, ధామాపరాధం, నామాపరాధం, ధామాపరాధం, తర్వాత ఇంకా ఏంటి, అదేంటి, నామము, ధామము, వైష్ణవ అపరాధం, ఇంకా ప్రసాదం అపరాధం అని అంటాం మనం, సేవాపరాధం, నామాపరాధం, ధామాపరాధం, సేవాపరాధం, తర్వాత వైష్ణవ అపరాధం, ఇంకోటి ఉన్నాయి. ఈ అపరాధాలు చేయకుండా జాగ్రత్తగా చూడాలి. ఎందుకు ఈ అపరాధాలు అనేటివి ఏంటి అంటే ఒక మ్యాడ్ ఎలిఫెంట్ లాంటివి. మొదపుటేనుగు ఒక తోటలోకి ప్రవేశించింది అనుకోండి, ఎస్పెషల్లీ చిన్న మొక్కలు ఉన్నటువంటి తోటలోకి ప్రవేశిస్తే తీగలు ఉన్న ఒక మల్లె తోట ఉంది, మల్లె తోట మల్లె తీగలు ఉన్నాయి, దాంట్లోకి ఒక పెద్ద మదపు టేనుగు ప్రవేశించింది అనుకోండి, అది మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్, దానికి ఏం విచక్షణ ఉండదు కదా. సో అది నడుచుకుంటూ వెళ్తుంది, చూస్తుంది అది ఎక్కడ కాలు వేస్తున్నాను, ఎక్కడ కాలు వేయట్లేదు, ఏమున్నా ఏం చూస్తున్నా, వెళ్ళిపోతుంది అది. తెలిసి తెలియక చూసి చూడక ఆ మల్లె తీగ మీద కాలు పడింది అనుకోండి, ఏనుగు కాలు పడింది అనుకోండి, ఏమైపోతుంది, అది మొత్తం డిస్మెంటల్ అయిపోతుంది, పచ్చడి అయిపోతుంది, తెగిపోతుంది, తీగ తెగిపోతుంది, చచ్చిపోతుంది. అలాగే ఈ అపరాధాలు అనేటువంటివి మొదపుటి ఏనుగు లాంటివి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవ అపరాధం, నామాపరాధం, ధామాపరాధం, సేవాపరాధం, ఇవి చూడకుండా మనం కేర్ఫుల్గా ఉండాలి. అది ప్రభుపాద చెప్పబోతున్నారు ఇక్కడ. శుద్ధ భక్తుని ఎడవనరించడి అపరాధమును చక్కని ఉద్యానవనమును ప్రవేశించినప్పుడు దాన్ని నాశనము చే మత్త గజముతో పోల్చవచ్చును. శుద్ధ భక్తుని ఎడ మనం అపరాధం, దాన్ని వైష్ణవ అపరాధం అన్నాం. శుద్ధ భక్తి అపరాధము ఒక మత గజముతో పోల్చాడు. నెక్స్ట్, చుట్టూ కంచెను ఏర్పాటు చేయడం ద్వారా లతకు రక్షణ కూర్చున్నట్లు శుద్ధ భక్తులు ఎట్టి అపరాధం నుండి మంజు చదువుతాను దాన్ని రక్షించుకున్నందు సావధానులు కావలను. అంటే ఏంటి, లత ఉంది, లతను ప్రొటెక్షన్ చేయడానికి చుట్టూ కంచె వేయాలి. ఏంటి, వేరే జంతువులు వచ్చి తినేయకుండా చిన్న కంచె వేయాలి. ఆ కంచె ఏంటి అంటే ఇదే అంటున్నాడు. శుద్ధ భక్తులు ఎడ అట్టి అపరాధం నుండి మంజు తనను తాను రక్షించుకునుట ఎందు సావధానుడు కావలను. ఏ విధంగా, నాట్ బై నాట్ కమిటింగ్ ది అఫెన్స్, వైష్ణవ అపరాధం. నెక్స్ట్, జలసేవన కావించినప్పుడు కొన్ని కలుపు మొక్కల సేత వృద్ధి నందగలవు, వాటిని పెరిగి వేయనిచ్చో ప్రధానలత పోషణమునకు ఆటంకం కలగలదు. ఎస్, భక్తిలత పెరుగుతుంది, అలాగే ఈ భక్తి లతతో పాటు మిగతా లతలు పెరుగుతున్నాయి, కలుపు మొక్కలు ఉన్నాయి. నీళ్లు పోస్తున్నాం కదా, నీళ్లు పోసినప్పుడు మిగతాయి కూడా పెరుగుతాయి. ఏంటి, ప్రైడ్ వస్తుంది, వెల్ ఐఎమ్ చాంటింగ్, నోబడి ఎల్స్ ఈస్ చాంటింగ్, ఐఎమ్ ఓన్లీ చాంటింగ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ కృష్ణ భక్త అని చెప్పి మనకు తెలియకుండానే ఈ వీడ్స్ వస్తుంటాయి, కలుపు మొక్కలు వస్తుంటాయి.
which is not good. Krishna doesn't like. Krishna doesn't like. కాబట్టి వాటిని జాగ్రత్తగా పెరిగేయాలి, అప్రూట్ డ్యామ్. దెన్ లేదంటే మరి అవి పెరుగుతాయి, ఇది పెరుగుతాయి. కొంతకాలం తర్వాత ఎలా పెరుగుతాయి అంటే ఇవే ఎక్కువ పెరుగుతాయా తక్కువ పెరుగుతుంది, అది అక్కడే అయిపోతుంది. ఇవి మాత్రం పెరిగిపోతుంది, దాన్ని కవర్ చేసేస్తాయి. అందులో భక్తులత కనబడకుండా పోతుంది ఈ మొక్కలలో. అందుకని ఈ మొక్కల్ని స్టార్టింగ్ నుంచే మొలిచింది మొలిచినట్టుగా పెరికేసేయాలి. నో మోర్, రైట్? సో ప్రపంచంలో ఎవ్రీబడీస్ బెటర్ దాన్ మీ. ఐఎమ్ నో బెటర్ దెన్ ఎనీబడి, వెరీ సింపుల్. ఈవెన్ దో ఐఎమ్ చాంటింగ్ 122 రౌండ్స్, స్టిల్ ఐఎమ్ నాట్ నో బెటర్ దెన్ ఎనీబడి. దట్ ఈస్ అవర్ కాన్షియస్నెస్. బై కృష్ణాస్ మర్సీ ఐఎమ్ ఏబుల్ టు చాంట్, ఐఎమ్ ఏబుల్ టు హియర్, ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్, బట్ ఐఎమ్ నాట్ నో బెటర్ దెన్ ఎనీబడి అనేటువంటి అది రావాల్సింది. అదిపి సునీచేనా తరోరివ సహిష్ణున మానినా మానదేనా కీర్తనీయ సదాహరి. కీర్తనీయ సదాహరి అనేది ఒక మొక్క మన భక్తిలత, రైట్? కీర్తనీయ సదాహరి అనేది మన భక్తి, మన భక్తి లత అయితే మిగతా దాన్ని ఆ భక్తిలతని వేయడానికి, భక్తిలతను రక్షించడానికి వేసే కంచె ఏంటంటే మిగతాది ఏంటది? తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేనా. ఈ నాలుగు ఇవి గార్డింగ్ అనమాట, షీల్డ్, భక్తిలతకు షీల్డ్ అనమాట. ఏంటి? వినయం. తృణాదపి సునీచేన, గడ్డిపోచ కన్నా కూడా వినయం, గడ్డిపోచను మించినటువంటి వినయం. తృణాదపి సునీచన తరోరివ సహిష్ణున, చెట్టును మించినటువంటి ఓపిక, సహనం. ఒక చెట్టును మించినటువంటి సహనం. చెట్టుకు సహనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెట్టే, ఇంకేది కాదు. ఎందుకు మన భగవద్గీతలో చెప్పుకున్నాం, చాలా చాలా మంది చాలా ఆన్సర్లు ఇచ్చారు. చెట్టు యొక్క గొప్పతనం ఏంటి? అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే కొడితే కాయలు ఇస్తుంది, రాయి తీసుకుని కొడితే కాయలు ఇస్తుంది చెట్టు. దట్ ఈస్ ద హైయెస్ట్. మామూలుగా ఓకే కాయలున్నాయి ఇస్తే అది వేరే విషయం, నో 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 కొట్టినా కూడా కాయలు ఇస్తుంది, అది అనమాట కంప్లీట్లీ ఆపోజిట్. సో అలాగ చెట్టును మించినటువంటి సహనం. నెక్స్ట్ మానదేన అమానిన, మానదేన అమానిన అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రెస్పెక్ట్. మానిన అంటే రెస్పెక్ట్, అమానిన నో రెస్పెక్ట్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రెస్పెక్ట్. మానదేన బట్ గివింగ్ ఆల్ ద రెస్పెక్ట్ టు ఎవ్రీబడి, మిగతా వాళ్ళకి ఐ గివ్ ఆల్ ద రెస్పెక్ట్ బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ మీ. దిస్ ఈస్ ద గార్డ్, గార్డింగ్ ఆఫ్ దిస్ భక్తిలత. వాట్ ఈస్ దట్? కీర్తనీయ సదాహరి. సో అది చెప్తున్నాను ఇక్కడ. జలసేవను కామించినప్పుడు కొన్ని కలుపు మొక్కలు సైతం వృద్ధి నొందగలవు, వాటిని పెరిగి వేయంచో ప్రధాన లత పోషణమునకు ఆటంకం కలగదు. లౌకిక భోగములు ప్రత్యేక వ్యక్తిత్వము లేకుండా పూర్ణత్వమునందు ఆత్మను లయింపజేయుట ధర్మార్థ కామోక్షములందు ఇతర పలు కోరికలు అనునేవియే ఆ కలుపు మొక్కలు. ఇంకా ఏంటి కలుపు మొక్కలు? ధర్మార్థ కామోక్షాలు, ధర్మం అర్థము కామోక్షం, ఇవి కూడా కలుపు మొక్కలే. ఈవెన్ ఇంక్లూడింగ్ మోక్షం కూడా కలుపు మొక్కే. అది ఎక్కడ ఇక్కడ చెప్పబడుతుంది, ఎక్కడ ఎవరు చెప్తారు? ఒక వైష్ణవ ఫిలాసఫీలోనే చెప్పబడుతుంది అది. మోక్షం కూడా కలుపు మొక్కే, దాన్ని కూడా వీకేయాలి. ఎందుకు మోక్షం అంటే ఇక్కడ మోక్షం అంటే వెళ్ళి నిరాకారంలో కలవాలి, రైట్? దట్ ఈస్ ఏ కలుపు మొక్క, అది కూడా వీకేయాలి. దట్ ఈస్ మోర్ డేంజరస్. ఆ కలుపు మొక్క ఇంకా చాలా డేంజరస్ అది. ఎందుకు? ఆ మిగతా కలుపు మొక్కలు ఇట్స్ ఈజీ టు ప్లక్ బట్ దిస్ ఈజ్ మాటకు అంత ఈజీ కాదు. ఎందుకు? ఇది కూడా ఒరిజినల్ భక్తులత లాగానే పెరుగుతూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. కొన్ని మొక్కలు ఉంటాయి, ఈ మొక్కలు ఎలా ఉంటాయంటే మన మొక్కకు సిమిలర్గానే ఉంటాయి.
అప్పుడు ఏం చేస్తాం, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. కన్ఫ్యూజ్ అయిపోయి అరే ఇది మనకు కావాల్సిన మొక్కలా అని ఉంది కానీ మనం వదిలేసేపడే పరిస్థితి ఉంది. రైట్, ఇట్స్ ఎగ్జాక్ట్ సిమిలర్ బట్ ఇట్స్ నాట్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హావ్ దట్ ఎక్స్పీరియన్స్ బట్ ఐ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ వెంట్ టు అవర్ ఫీల్డ్స్. ఐ యూస్ టు డూ దట్. ఐ యూస్ టు కన్ఫ్యూజ్ అరే సేమ్ లైన్ ఉంది ఒక ఉండనివ్వు బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అండ్ డిస్క్రిమినేట్ అండ్ ప్లగ్ ఇట్ అవుట్. సో ఏమంటే ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలు కూడా వీకే అని చెప్పేశాడు. రైట్, ఇతర పలు కోరికలను అనునవియే కల్ప మొక్కలు. వాటితో పాటు ఇంకా వేరే వేరే కోరికలు కూడా ఉన్నాయి. రైట్, లౌకిక భోగాలు ప్రత్యేక వ్యక్తిత్వము లేకుండా పూర్ణత్వమునందు ఆత్మను వలవింపజేయుట. యాక్చువల్గా అంటే మూడు ఉంటాయి, ప్యాడ్ అంటాం, ప్రాఫిట్, అడోరేషన్ అండ్ డిస్టింక్షన్. ప్రాఫిట్ అంటే ఏమొస్తుంది నాకు, వాట్ ఈస్ ద ప్రాఫిట్? నేను ఈ పని చేయడం వల్ల నాకు ఏమైనా వస్తుందా ప్రాఫిట్ మెటీరియల్ లెవెల్లో? అడోరేషన్, అడోరేషన్ అంటే పూజ, వ్యక్తి పూజ. రైట్, వ్యక్తి పూజ వస్తుంది, ఓ యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ దిస్, యు ఆర్ దట్, అడోరేషన్. డిస్టింక్షన్, మనకు ఒక రకమైనటువంటి డిస్టింక్షన్ వస్తుంది, అంటే నో బడీ ఈజ్ లైక్ మీ, ఐఎమ్ చాంటింగ్, ఐఎమ్ సింగింగ్, ఐఎమ్ ప్రీచింగ్, ఐఎమ్ డూయింగ్ దిస్, ఐఎమ్ డూయింగ్ దట్. ఇలా ఏంటంటే కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ వస్తుంది. అది మనకు తెలియకుండానే ప్రైడ్, ప్రైడ్ వస్తుంది అది తెలియకుండానే, చాలా డేంజరస్. ఈ ప్రైడ్ ఏంటంటే ప్రైడ్ ఇన్ ద మోడ్ ఆఫ్ గుడ్నెస్ అన్నమాట ఇది, విచ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇట్ ఈస్ నాట్ రికగ్నైజబుల్, అది మనకు కనిపించదు, ఎస్పెషల్లీ మనకు కనిపించదు, పక్క వాళ్ళకి కనిపిస్తున్నచ్చు కానీ మనకు కనిపించదు అనమాట. రజగుణంలో తమగుణంలో ప్రైడ్ వస్తే ఈజీగా కనపడుతుంది, మనకు కూడా కనపడుతుంది. అఫ్కోర్స్ ప్రైడ్ మనకు కనపడుతుంది బట్ మిగతా వాళ్ళకైనా కూడా కొంచెం ఈజీగా కనపడుతుంది. సత్వగుణంలో ప్రైడ్ వెరీ వెరీ సటిల్, వెరీ వెరీ డేంజరస్. ఎందుకు అది నేను దాని ఏమంటారు నిమ్మ దాన్ని చాప కింద నీరులా వస్తుంది అన్నమాట, దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది మనకు అది. సో అందుకని వీ హ్యావ్ టు బి వెరీ వెరీ విజిలెంట్, విజిలెంట్గా ఉండి మనం పనిచేయాలి. ప్రత్యేక వ్యక్తిత్వము లేకుండా, ప్రత్యేక వ్యక్తిత్వం, ఐఎమ్ స్పెషల్, రైట్, ఐఎమ్ నాట్ స్పెషల్, ఐఎమ్ నో బెటర్ దాన్ ఎనీబడీ. కామ క్రోధ లోభాలు మోహ మద మాత్సర్యాలు వి నో హౌ మచ్ ఐ హ్యావ్, ఐ ఓన్లీ నో, నో బడీ ఎల్స్ నో. కృష్ణ నోస్ వెరీ వెల్, కృష్ణ నోస్ వెరీ వెల్ అండ్ ఐ ఆల్సో నో. సో వెన్ ఐ హ్యావ్ దీస్ థింగ్స్ టన్స్ ఆఫ్ టన్స్, సో హౌ కమ్ ఐ బి ప్రౌడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్? ఇజంట్ ఇట్ దిస్ హౌ, ఎప్పుడైతే మనకున్న ఈ శత్రువులని మనం చూసుకొని అంచనా వేసుకొని ఎంత ఉన్నాయో మనకు అర్థమైతే మనం ఇంకెప్పుడు కూడా ప్రౌడ్ అనే పదం కూడా ఉచ్చరించాం కాదు, మనకు ఆలోచనలోకి వెళ్దాం మనం. దట్స్ వై యూ హ్యావ్ టు లుక్ ఆల్ ద టైమ్ వాట్ ఈజ్ యువర్ బ్యాలెన్స్, ఎంత ఉంది బ్యాలెన్స్, కామం ఎంత ఉంది, క్రోధం ఎంత ఉంది, లోభం ఎంత ఉంది, మోహం ఎంత ఉంది, ఇది చూసుకోవాలి. దాట్ విల్ ప్రొటెక్ట్ అస్, భక్తులు ప్రొటెక్ట్ చేస్తూ నిలబెడుతుంది మనల్ని. నాట్ టు బి డిప్రెస్డ్ బట్ దట్ విల్ టెల్ యూ వేర్ యు ఆర్, హౌ యు ఆర్ అని మనకు చూపిస్తూ ఉంది. యూ మైట్ బి డూయింగ్ 101 థింగ్ బట్ వాట్ అబౌట్ దిస్, ఓ ఇంకా ఉంది కదా, ఓకే ఓకే, అవి మర్చిపోయాం అనుకోండి, మనం చేస్తున్న ఈ మంచి పనులను చూసి గర్వం వచ్చే అవకాశం ఉంది. సో అది రాకుండా ఉండడానికి వీటిని చూస్తూ ఉండాలి. సంబడి ప్రభు యు ఆర్ వండర్ఫుల్, రైట్, ఇంటర్నల్లీ వీ షుడ్ అండర్స్టాండ్ ఐ నో హౌ వండర్ఫుల్ ఐఎమ్, ఐ నో, నో బడీ నోస్, ఇజంట్ ఇట్? ఇఫ్ హీ నోస్ అబౌట్ మీ, హీ విల్ నెవర్ సే దట్ వర్డ్, హీ విల్ నెవర్ సే యు ఆర్ వండర్ఫుల్, ఎందుకు, హీ డజంట్ నో మీ, ఈజ్ నాట్ ఏబుల్ టు సీ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఆత్మ, హీ డజంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ మీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హీ డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మీ, హీ డజంట్ నో వాట్ ఐఎమ్ థింకింగ్, వాట్ ఐఎమ్ ఫీలింగ్, వాట్ ఐఎమ్ విల్లింగ్, నా మైండ్ ఏంటో అని తెలియదు, తెలిస్తే మాట్లాడు. సో ఇన్ దిస్ వే వీ షుడ్ హ్యావ్,
we should self guard ourselves. మనల్ని మనం గార్డ్ రక్షించుకోవాలి. ఎలాగా? మన పరిస్థితి ఏంటి, మన నిజ తత్వం ఏంటి తిరిగి మనల్ని మనం రక్షించుకోవాలి. లేదంటే ఇట్స్ ఈజీ టు ఫాల్ డౌన్ ఇన్ టు ది ప్రే ఆఫ్ దిస్ యునో గ్లోరిఫికేషన్స్ ఫ్లాటరింగ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ యా శాస్త్ర వచనముల యొక్క అవిధేయత, అనవసర వ్యాపకములు, జంతువద మరియు భౌతిక లాభము, గౌరవము, ఆరాధన మొదలుగుని కాంక్ష వంటివి మరికొన్ని కల్పకులయా అని చెప్పాను. ఏంటది ప్రాఫిట్ అడరేషన్ డిస్టింక్షన్ అంట. అదే భౌతిక లాభము అంటే ప్రాఫిట్, అడరేషన్ అంటే గౌరవం, అండ్ డిస్టింక్షన్ అంటే ఆరాధన. ఇక్కడ శాస్త్రవచనముల యొక్క అవిధేయత, శాస్త్రం చెప్తుంది, ఎస్పెషల్లీ భగవద్గీత భాగవతం విషయాలు చెప్తున్నాయి, వాటి పట్ల అవిధేయత, నో రెస్పెక్ట్ నో రిగార్డ్ ఫర్ దెమ్. శాస్త్రం ఘోషిస్తూ ఉంది ఇది 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 రకరకాలుగా ఘోషిస్తూ ఉంది, వీ డోంట్ పే అటెన్షన్ టు ఇట్. నెక్స్ట్ విధేయత లేదు, నో నో రెస్పెక్ట్ వెళ్ళి నో శాస్త్రం అలా చెప్తుంది, గురువులు అలాగే చెప్తారు, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్, ఇది ఇట్లాగే ఉంటుంది అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్. నెక్స్ట్ ఇంకోటి నిర్లిప్తత అంటాం, నిర్లిప్తత అది. శాస్త్రవచనంలో ఏడా అవిధేయత, అనవసర వ్యాపకములు, అన్నెసెసరీ అవిగేషన్స్, రకరకాల అవిగేషన్స్ ఉంటాయి రైట్. అన్నెసరీ నెసెసరీ నెసెసరీ ఎప్పుడే అవిగేషన్ కాదు, నెసెసరీ నెసరీ అన్నెసరీ కాబట్టి అది వ్యాపకం అన్నాం. సో ఈ అన్నెసరీ వ్యాపకాలు ఉంటాయి ఏంటి, మన ఉన్నటువంటి కొద్దిపాటి సమయాన్ని హరించి వేసేటువంటి వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ వెన్ వీఆర్ ఇన్ యంగ్ ఏజ్. డిఫరెంట్ అస్పిరేషన్స్ ఉంటాయి, ఓ నేను ఇది సాధించాలి అది సాధించాలి అని రకరకాల వ్యాపకాలు అస్పిరేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఏమి సాధించేది ఏం లేదు, 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి తెలుసు ఏం సాధించామా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు, అక్కడ సాధించింది ఏమి ఉండదు, ఏది సాధించింది ఏది కూడా నాలుగు తీసుకోవడం కూడా పనికిరాదు. ఎందుకు, నెక్స్ట్ టైం డెత్ ఈజ్ రెడీ, నెక్స్ట్ మూమెంట్ డెత్ ఈజ్ రెడీ. సో కాబట్టి నువ్వు సాధించింది ఏది కూడా దీన్ని ఆపలేదు. సో కాబట్టి అన్నెసెసరీ వ్యాపకాలను పక్కన పెట్టమని చెప్పారు. జంతువాద మరియు జంతువాద ఎట్లా ఉండనే ఉంది, భౌతిక లాభం, గౌరవం, ఆరాధన మొదలైన వాటి కాంక్ష వంటివి మరికొన్ని కల్పు మొక్కలు, ఇవన్నీ కూడా కల్పు మొక్కలే. చూడండి, భక్తులతో ఒక్కటే చిన్న మొక్క, దాని పక్కన ఎన్ని ఉన్నాయి, 100 మొక్కలు ఉన్నాయి. ఈ 100 మొక్కలు ఉన్నాయి, ఇవి గుర్తించకపోతే, గుర్తించి పెరిగేయకపోతే ఎక్కడికి భక్తి పెరుగుతుందా, భక్తులత పెరుగుతుందా? మనం పోస్తున్న నీళ్ళన్నీ వీటికే పోతాయి, ఇవి పెరగడానికి సరిపోతాయి. పోసిన నీళ్ళని ఈ 100 మొక్కలు లాగేసుకుంటాయి, ఆ భక్తులత అక్కడే కుంచుకుపోతుంటుంది, పెరగదు. సో దాన్ని పెరిగే ప్రయత్నం చేయాలి, పెంచే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, కనుక తగినంత రక్షణ తీసుకుని నచ్చో జలసేవన విధానం కేవలం కల్పు మొక్కల వృద్ధికి తోడ్పడగలదు. సారీ, కనుక తగినంత రక్షణ తీసి కొననిచో, సరిగ్గా మన ప్రొటెక్షన్ చేయకపోతే ఏమవుతుందట, కేవలం కల్పు మొక్కల వృద్ధికే తోడ్పడగలదు జలసేవనం. అంతే కదా, పోషణ నీళ్ళన్ని అవే తీసుకుంటాయి. అంతన ప్రధానులత వృద్ధి కుంటుబడి భగవత్ప్రేమ అని చర్మ వాంఛితము బలవంతం కాకుండా పోవును. అల్టిమేట్లీ ఏం జరగాలి, ఈ భక్తిలత పెరిగి కాయలు కాసి పళ్ళు పండాలి, పండు ఇవ్వాలి, ఫలం ఇవ్వాలి. ఏంటి ఫలము, ప్రేమ ఫలం, భగవత్ ప్రేమ అయినటువంటి ఫలాన్ని అది ఇవ్వాలి మనకి. భక్తిలత పెరగనే లేదు, అది కాయలుడే కాసింది, ఫలం ఎక్కడయ్యింది, కాదు, ప్రేమ ఫలం అనేది రాదు. అది సంగతి, భగవత్ ప్రేమ అనేది చర్మ వాంఛితము ఫలవంతము కాకుండా పోవును. సో కనుక భక్తుడు ఆ వివిధ కల్పు మొక్కలను ఆది ఎందే పెళ్ళగించట ఎందు సావధానుడు కావలను, అప్పుడే ప్రధానలత పెరుగుదల కుంటుపడకుండా ఉండగలదు. ఆ విధంగా వర్ణించడం ద్వారా భక్తుడు భగవత్ ప్రేమ ఫలమును ఆస్వాదించగలడు. అంతటా అతడు ఈ జన్మ మందే శ్రీకృష్ణుతో కలిసి జీవించుచు అడుగడుగున ఆ దేవదేవుణ్ణి కాంచగలడు.
శ్రీకృష్ణ సాన్నిధ్యంలో నిరంతరము జీవితం అనుభవించటయే అత్యుత్తమ జీవన పూర్ణత్వమై ఉన్నది. దాన్ని ఆస్వాదించగలిగిన వారు భౌతిక జగత్తు యొక్క ఏ తాత్కాలిక భోగమును కూడా ఏ ఇతర మార్గమును పొందగోరరు. ఇది ఓకే, బ్యూటిఫుల్ పర్పోర్ట్. దీని ఏమంటారంటే సింహావలోకనం అని ఏమంటారు, మనల్ని మనం చూసుకోవటం అనమాట, వెనక్కి తిరిగి చూసుకోవటం, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే వీఆర్ థింక్ దట్ ఇట్స్ గోయింగ్ ఎవరి వెరీ వెల్. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీ ప్రభుపాద్ మంచి స్టోరీ చెప్పారు, ఇంతకుముందు చెప్పాను కావచ్చు, తెలియదు గుర్తులేదు. ఆ స్టోరీలో ఏంటంటే ఒక మ్యారేజ్ పార్టీ ఉంది, ఒక మ్యారేజ్ జరుగుతుంది, ఆ పెళ్ళికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఒక నది దాటి వెళ్ళాలి, గంగా నది దాటి అవతల, గంగా నది ఒడ్డు అవతల ఉంది, యువతల వీళ్ళు ఉన్నారు, దాటి వెళ్ళాలి. దాటడానికి పడవ ఎక్కాలి, రైట్. అందరు వెళ్ళారు, 100 మంది పెళ్ళికి వెళ్ళి అందరూ పడవలో కూర్చున్నారు. సో యాక్చువల్గా ఏంటి, పడవలు ఏం చేస్తారు, ఒడ్డుకి ఉన్న చెట్టుకు కానీ లేదంటే కొయ్య దానికి కానీ కట్టేస్తారు, ఎందుకంటే పడవ కొట్టుకుపోద్దు లేదంటే తాళ్ళు పెట్టి కట్టేస్తారు. ఎస్పెషల్లీ సముద్రంలో షిప్స్ ఉంటాయి, ఆ షిప్పులు పెద్ద పెద్ద పోల్స్కి యాంకర్ చేసి పెట్టేస్తారు, లేదంటే ఆ షిప్ ఈజీగా కొట్టుకుని పోతుంది సముద్ర పరలలో పెద్ద అలలతో కొట్టుకుపోతుంది. అలా పోకుండా ఉండడానికి ఐరన్ రోప్స్ ఉంటాయి, ఇనుప తాళ్ళు తోని కట్టేస్తారు, యాంకర్ చేస్తారు. అలాగే ఈ బోటు కూడా యాంకర్ వేసి ఉంటుంది, పెద్ద బోటు. అందరు వెళ్ళి కూర్చున్నారు, ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ, జుబిలియంట్, నైస్లీ డెకరేటెడ్, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, ఎస్పెషల్లీ మాతాజీ సార్ టాకింగ్ అబౌట్ దేర్ డెకరేషన్స్, దేర్ ఆర్నమెంట్స్, ఇజంట్ ఇట్, టైం దొరుకుతుంది వాళ్ళు కదా, సో వీ విల్ టాక్. సో ప్రభుజీ సార్ బిజీ విత్ దేర్ టాక్స్, ద బోట్ మ్యాన్ ఈజ్ బిజీ విత్ హిస్ ఓన్ వర్క్. సో అందరూ ఎక్కే కూర్చున్నారు. సో బోట్ మ్యాన్ బోట్ను రో చేస్తున్నాడు, రోయింగ్ అంటే దాన్ని థెడ్ వేస్తున్నాడు ఇలాగ. సో పడవ వెళ్తుంది, వండర్ఫుల్గా వెళ్తుంది, ఎవ్రీబడీస్, సో ఎట్లా పడవ బోట్ మ్యాన్ ఈజ్ రోయింగ్ కదా అని చెప్పి, సో అది ఆయన చూసుకుంటారు అని చెప్పి వీళ్ళు బిజీ అయిపోయారు. కొంతమంది నిద్రపోయే వాళ్ళు నిద్రపోయారు, మాట్లాడుకునే వాళ్ళు ఎవ్రీబడీస్ థింక్ పడవ వెళ్తుంది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. యాక్చువల్లీ ఏంటి, దిస్ హ్యాస్ టు గో ఓవర్ నైట్, నైట్లో వెళ్ళాలి అనమాట. ఈవినింగ్ జరిగిన పని, ఈవినింగ్ వెళ్ళి అందరూ కూర్చొని నైట్లో బోటు వెళ్ళాలి. సో ఎంటైర్ నైట్ దే రోడ్ ద బోట్, అండ్ మార్నింగ్ వచ్చి ఆయన తెల్లారింది, దిగాలి అందరూ, దిగండి లేచి వచ్చింది దిగండి చూసారు. చూస్తే ఏముంది, ఎక్కడైతే ఎక్కారో వాళ్ళు అక్కడే ఉన్నారు, పడవ ఇంచు కూడా కదలలే. ఏం జరిగింది, ఆ బోట్ మ్యాన్ ఏం చేశాడంటే ఆ యాంకర్ తీయలేవాడు, యాంకర్ అలాగే ఉంది, యాంకర్ నుంచి రో చేస్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు బోట్ చాలా ఫాస్ట్గా వెళ్తుందని వీళ్ళు అనుకున్నారు, ఎందుకు వీళ్ళు చూడలే పట్టించుకోలే, వాడు చూస్తాడు కదా, ఎవడు చూడలే. సో ఎంటైర్ నైట్ పోయి రో చేశారు, పడవ అక్కడే ఉండి నిలిచిపోయింది. తెల్లారి చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది, ఎక్కడ వేసిన పడవ, ఎక్కడ ఎక్కిన పడవ అక్కడనే ఉన్నది. ఇది మన సిచ్యువేషన్. అంటే యాంకర్ అంటే ఏంటంటే బంధం, ఈ ప్రపంచంతో ఉన్నటువంటి రకరకాల బంధాలు అలాంటివి అన్నమాట. ఈ బంధాల
తోని మనం ఈ పడవ నడుపుతున్నాం. ఈ పడవ నడిపేటప్పుడు బంధాలని స్లోలీ కట్ చేయకపోతే పడవ అక్కడే ఉంటుంది. మనం ఎంత గట్టిగా రో చేసినా కూడా అక్కడే ఉండిపోద్ది. సో కాబట్టి వి హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, విజిలెంట్, అలర్ట్గా ఉండి ఈ పడవ నడపాల్సిన అవసరం ఉన్నది. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్. ఇది నాటే కథ కాలక్షేపం కాదు. ఇది ఇట్స్ ఏ వార్ డిక్లేర్డ్ ఆన్ మాయ. ఇట్స్ నో లెస్ దాన్ ఏ వార్ డిక్లేర్డ్ ఇన్ ద బార్డర్. బార్డర్ మీద చైనాతో వార్ డిక్లేర్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. దాన్ని మించినటువంటి సీరియస్నెస్ లేకపోతే ఈ పడవ ఇక్కడే ఉండని అవకాశం ఉంది. పడవ ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటుంది, ఈ భవసాగరంలోనే ఉంటుంది. రైట్? ఈ మానవ జన్మ అన్నటువంటి పడవ ఎందుకు వచ్చింది? భవ అనేటువంటి సాగరాన్ని దాటడానికి వచ్చినటువంటిది పడవ. మరి ఈ పడవను ఉపయోగించి మనం దాటాలి దీన్ని. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, టైమ్ ఈజ్ వెరీ లెస్, చాలా తక్కువ సమయం ఉంది. అవునా? ఈ తక్కువ సమయంలో ఈ డిస్టెన్స్ కవర్ చేయాలి. కవర్ చేసి ఈ బ్రహ్మాండాన్ని ఛేదించి బయటికి వెళ్ళిపోవాలి. ఎలా సాధ్యం ఆలోచించాలి. హౌ సీరియస్ ఎస్టిమేట్ చేయాలి. మనకు అర్థం కావాలి, మన గోల్ ఏంటో మనకు అర్థం కావాలి. తర్వాత ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనకున్న ఇంపెడిమెంట్స్ ఏంటి, ప్రతిబంధకాలు ఏమున్నాయి అనేది కూడా ఒకసారి ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఏంటి నా పాతిలో ఉన్న ప్రతిబంధకం ఏంటి? నాకు ప్రైడా, లేదు ప్రాఫిటా, ఎడోరేషనా, డిస్టింక్షనా, ఏంటి? వాట్ ఈస్ ది మై గ్రేటెస్ట్ ఇంపెడిమెంట్? ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ దెమ్ మేట్ బి డెఫినెట్లీ బిగ్గర్ ఇంపెడిమెంట్. ఏంటది? నన్ను ముందుకు సాగనీయకుండా ఆపుతున్నది ఏమిటి అనేది మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే, దాని మీద వర్క్ చేస్తే దెన్ జర్నీ విల్ బి ఈజియర్, ఫాస్టర్, క్వికర్. ఇది సంగతి. అందుకని ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. సమ్ ఆఫ్ యూ విత్ ఎ న్యూ కమర్స్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ బికాస్ వీ హ్యావ్ బీన్ స్టడింగ్ సిన్స్ లాస్ట్ 1 year. కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ కెన్ అండర్స్టాండ్, బట్ ద న్యూ స్టూడెంట్స్ మే నాట్ బి కాంప్రహెండింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ స్పీకింగ్. సో పాయింట్ ఐఎమ్ మేకింగ్ హియర్ ఇస్ ఇది చాలా సీరియస్ బిజినెస్, చాలా ఇంపార్టెంట్ బిజినెస్, మనకి అవసరమైనటువంటిది బిజినెస్. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ బిజినెస్. దెర్ ఆర్ నో నాట్ మెనీ బిజినెసెస్. దిస్ ఇస్ ద ఓన్లీ బిజినెస్. సో ఇది సీరియస్గా చేయాలి. ఓకే, నౌ లెట్స్ కమ్ టు టుడే శ్లోకం. కేవలం విశుద్ధాత్ముడే భగవానుతో పూర్ణ సాంగత్యమును, పూర్ణానందము మరియు సంతృష్టి అందు తన సహజ స్థితిలో పొందగలడు. భగవంతుని సాంగత్యాన్ని పొందాలి, పూర్ణ ఆనందాన్ని పొందాలి, సంతృష్టిని పొందాలి, అంటే సంతృప్తిని పొందాలి. ఇవి ఎప్పుడు సాధ్యమవుతాయి? మనం ఎప్పుడైతే సహజ స్థితిలో ఉంటామో. ఏంటి మన సహజ స్థితి? జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్, అది మన సహజ స్థితి. జీవుడు ఆత్మ, పరమాత్మని యొక్క అంశ, భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క సేవకుడు. రైట్? జీవుడు భగవంతుని యొక్క అంశ. ఏమంశ? సనాతన మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన.
സനാതന സനാതനമായിട്ടുള്ള അംശ റൈറ്റ്. സോ ഫസ്റ്റ് ഏറ്റവും ജീവുഡു ഭഗവന്ത സനാതന അംശ. നെക്സ്റ്റ് ഈസ് ദി സർവെന്റ് ഓഫ് ദി ഭഗവന്ത സേവകുഡു നിത്യ സേവകുഡു നിത്യ അംശ നിത്യ സേവകുഡു. അപ്പം ചെയ്യാലി ആയന നിത്യ സേവ ചെയ്യാലി. Then only he will be completely happy, completely satisfied, right? So idi sahaja sthiti, idi mana sahaja sthiti. So atti bhakti purnatanu punarujjivimpa chesina vaadu bhautika jagamu cheyanadunu aakarshitudu gaaka ichataku tirigi raakundunu. Manchi maata maatadu ikkada punarujjivimpa. పునర్జీవింపజేయటం అంటే ఏంటి? పునర్ అంటే మళ్ళీ, మళ్ళీ అని ఎందుకన్నాడు అంటే ఇంతకుముందు ఉందే, అది కొత్తది కాదు. ఇవాళ మనం చేస్తున్న పని ఏదైతే ఉందో పాత పని ఇది, కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాం లేదంటే మర్చిపోయాం. ఫర్ వేరియస్ రీజన్స్ వీ హ్యావ్ ఫర్గాటన్ ఇట్. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాత్యకబునాయ్ శ్రవణాది శుద్ధ చిత్తే కరయ ఉదయ్. ఏం చేస్తున్నాము? నిత్య సిద్ధ ఎటర్నల్లీ ఉంది, అది శాశ్వతమైనటువంటిది. అందుకనే అన్నాం మనం సనాతన ధర్మం అన్నాం. ఈ సనాతన ధర్మం అనేది సనాతనం, ఎప్పుడు ఉంది. కానీ మధ్యలో ఏమైంది? వి ఫర్గాట్. జస్ట్ లైక్ కృష్ణుడు చెప్పాడు అర్జునికి, ఏంది యోగ ప్రోక్త పురాతన ఏమన్నాడు భక్తు అనో అది కాదు, సయేవాయం మయా తేద్య అన్నా. యోగ ప్రోక్త పురాతన య భక్తోసి మే సకాచైతి రహస్యం హియత ఉత్తమం అని చెప్పాడు అర్జున. ఈ నాలెడ్జ్ ఉంది కానీ లుక్స్ లైక్ ఇప్పుడు పోయినట్టుగా కనబడుతుంది, పోలే ఉంది, అలా కనబడుతుంది, విచ్ఛిన్నమైనట్టుగా కనబడుతుంది. So that's why I'm just trying to reviving it through you. So alaga manandarlo kuda jeevulu andarlo kuda nitya siddhamainatvanti krishna prema undi, bhagavantun patla prema undi, kaani ippudu aa prema kappi veyabadindi, manam edho kottaga cheyatledi pani, unna danni baitiki teestunnam, excavate chestunnam. Elaga shravanaadi shuddha chitte శ్రవణంతో మొదలుకొని శ్రవణాది, దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. శ్రవణం చేస్తున్నాం, గీత భాగవత శ్రవణం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనలో నిద్రాణమైనటువంటి కృష్ణ ప్రేమని పునరుజ్జీవింపజేస్తున్నాము. అంతే, మనం చేసిన గొప్ప పని ఏం లేదు అక్కడ. అది తెలుసుకొని చేయాలి, అప్పుడు ఉన్నదే కదా బయటకు వచ్చేస్తుంది. దెన్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, బ్యాక్ టు నార్మల్, రైట్? సో పునర్విభజన చేసిన వాడు భౌతిక జగం ఎన్నడను ఆకర్షితుడు కాక ఇచ్చటకు తిరిగి రా. ఒక్కసారి అది పునర్జీవించి అయిందనుకోండి, అయిపోయింది. మనకు ఈ ప్రపంచానికి సంబంధమే లేదు, జీరో కనెక్షన్. వి డోంట్ నో వాట్ ఈస్ దిస్, వేర్ కంప్లీట్లీ ఫారిన్ టు దిస్ వరల్డ్. వాట్ ఈస్ అవర్ ఒరిజినల్ ప్లేస్? భగవద్ధామే మన ఒరిజినల్ ప్లేస్, భగవద్ రాజ్యమే మన ఒరిజినల్ ప్లేస్. సో వి హావ్ టు గో బ్యాక్ as soon as possible. Sadhyam thondra elipovali, otherwise enduku, this is not our place. Adi sangati endukani evaru kevalam vishuddhaatmude annadu. Evaru oka vishuddha atma, atma shuddhi parichabadina vaade ee paniki poonu konagaladu, ee pani cheyagaladu. So this is our mission, this is our life mission, this is our life project. ఈ ప్రాజెక్టుగా మనం పనిచేయాలి, సిన్సియర్గా సీరియస్గా పనిచేయాలి. ఎవరు ఎంత సీరియస్గా పనిచేస్తారో దే విల్ బి సక్సెస్ఫుల్, దట్స్ ఆల్, నో బిగ్ డీల్. దీనికి ఇంకా ఎవరిని హాని లాభం లేదు, ఎవరిని బ్లేమ్ చేసి లాభం లేదు. వెల్ ఆయన వల్ల ఇలాగైంది, ఈమె వల్ల నో నో యూస్. ఐ నో దిస్ మిషన్, ఇట్స్ మై మిషన్, ఐ హౌ టు వర్క్ ఆన్ ఇట్, నో బిడీ విల్ వర్క్. దీనికి ఎవరు చేయరు, ఇది మన మన పని మనమే చేసుకోవాలి, రైట్?
కొన్ని పనులు మన పనులు మనమే చేసుకోవాలి. ఎవరు చేయరు ఆ పనులు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. సినిమా పడదు మాట రైట్, అలాంటిది అనమాట. డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి, నో బడి విల్ కమ్. వస్తే మంచిదే, రాకపోయినా కూడా వీ షుడ్ నో అవర్ మిషన్ అండ్ వీ షుడ్ వర్క్ ఆన్ ఇట్ సీరియస్లీ. దెన్ వీ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే, భాష్యం ఒక్క నిమిషమా. హరే కృష్ణ, సారీ ఐ గాట్ ఎ కాల్. ఆర్ ఏబుల్ టు హియర్ మీ? కెన్ ఎనీబడి టైప్? టైప్ మెసేజ్. ఆర్ ఏబుల్ టు హియర్ మీ హరే కృష్ణ? వన్, ఎస్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ భాష్యం. ఈ శ్లోకమునందలి గతిం భాగవతీం అనే వివరణను మనం ప్రత్యేకంగా గమనించవలసి ఉన్నది. తేనాత్మనాత్మానము పైతి శాంత ఆనందమానందమయోవసానే ఏతాం గతిం భాగవతీం గతోయా సవై పునర్నేహ విసజ్జతేంగా. ఏతాం గతిం భాగవతీం గతోయా, ఏంటది దాని అర్థం? భాగవతీం అంటే భక్తియుత. ఏతాం అట్టి గతిం గమ్యము భాగవతీం భక్తియుత గత పొందబడును. ఓకే, ఏమంట ఈ శ్లోకమునందలి గతీం భాగవతీం అనే వివరణను మనం ప్రత్యేకంగా గమనించవలసి ఉన్నది. బ్రహ్మవాదియగు నిరాకారవాదిచే కోరబడినట్లు పరబ్రహ్మము యొక్క దేవదేవుని యొక్క కిరణములందు లీనమగుట భాగవతీం పూర్ణత్వము కానేరదు. ఎస్, ఏమన్నాడు ఇక్కడ ఒక నిరాకారవాది? ఏమంటున్నాడు, ఎస్పెషల్లీ వీళ్ళే కదా యోగులు, నిరాకారవాదులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిరాకారంలో బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి అనేది వాళ్ళ కోరిక. సో ప్రభుపాద ఏమంటారు, అది పరిపూర్ణత్వం కాదు అంటున్నాడు. వాళ్ళ ఉద్దేశంలో అదే పరిపూర్ణత్వం, కానీ ఒక భక్తుని ఉద్దేశంలో అది పరిపూర్ణత్వం, అది ఇన్కంప్లీట్. ఆ రియలైజేషన్ ఇన్కంప్లీట్, ఆ మోక్షం కూడా ఇన్కంప్లీట్. ఎందుకు? అది పర్మనెంట్ కాదు, అది టెంపరరీనే. ఎందుకు చెప్పుకున్నాం చాలాసార్లు, నిరాకారంలో కాలిగా చేతులు ముడుచుకొని కూర్చొని ఎంతో కాలం కూర్చోలేమన్నమాట. కూర్చోక బోర్ కొట్టేస్తుంది, బయటకు వస్తాం. సో అందుకని అది ఇన్కంప్లీట్ అని చెప్పి ప్రభుపాదం అంటున్నారు. ఓకే, కానీ భాగవతులు భగవాను నిరాకార కిరణములందు లీనమగుటకు ఎనడును అంగీకరింపక ఆధ్యాత్మిక ఆకాశం నందులు ఏది ఒక వైకుంఠ లోకమునందు భగవాను సాన్నిధ్యముని సదా వాంచింతురు. ఒక భక్తుడు ఏం చేస్తున్న, భాగవతులు ఎస్పెషల్లీ భగవద్గీత భాగవతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి భాగవతులు, వాళ్ళ ఉద్దేశం ఏంటి? దే డోంట్ వాంట్ టు మెర్జ్, దే డోంట్ వాంట్ సిట్ ఐడిల్, దే ఆర్ వెరీ యాక్టివ్. దే ఆర్ యాక్టివ్ హియర్ ఇట్ సెల్ఫ్, హౌ కమ్ దే విల్ బి ఇన్యాక్టివ్? సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కోరిక ఏంటి? మేము భగవంతుని సాన్నిధ్యంలో ఉండాలి, భగవంతునికి సేవ చేయాలి, భగవంతుడు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో ఎక్కడ వెళ్తే అక్కడ ఉండాలి అనేది ఒక భక్తుని యొక్క ధ్యేయం. సో కాబట్టి ఏమన్నారు, ఏది ఒక వైకుంఠ లోకమునందు భగవాన్ని సాన్నిధ్యంని సదా వాంఛింతురు. సమస్త ఆధ్యాత్మిక ఆకాశము అసంఖ్యాక వైకుంఠ లోకములతో నిండి ఉన్నది. సమస్త భౌతిక ఆకాశములన్నీను దానిలో అత్యల్ప భాగమునే ఆవరించి ఉన్నవి. భాగవతుడైన వాని గమ్యము ఆ వైకుంఠ లోకములలో ఏది ఒక దాన్ని ఎందు ప్రవేశించుటయే. దేవదేవుడవు శ్రీకృష్ణుడు వాటన్నింటి ఎందు తన అపరిమిత స్వీయ విస్తారముల ద్వారా అపరిమిత సంఖ్యలో గల విశుద్ధ భక్తుల సాంగత్యమున ఆనందించుచుండును. చెప్పుకున్నావు నిన్న ఈవినింగ్ భగవద్గీత క్లాసులో ఏం చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక ప్రపంచం అనేది మూడు వంతులు అయితే భౌతిక ప్రపంచం అనేది ఒక వంతు.
ఈ ఒక వంతు భౌతిక ప్రపంచమే ఇంత పెద్దగా ఉంటే మూడు వంతుల ఆధ్యాత్మిక ప్రపంచం ఇంకా ఎంత పెద్దగా ఉండాలి? ఆడ ఇంకా ఎన్ని లోకాలు ఉండాలి? భగవంతుడు అన్ని లోకాలలో ఆయన విస్తరించి ఉన్నాడు. అతని అసంఖ్యాకములైనటువంటి అవతారములతోని ఆ లోకాలన్నీ కూడా నిండి ఉన్నాయి. ఆ లోకాలలో భగవంతుడు భక్తులు అసంఖ్యాకమైనటువంటి భక్తులు ఆయన్ని సేవిస్తూ రకరకాలుగా వాళ్ళందరూ కలిసి ఆనందిస్తున్నారు, రైట్? కాబట్టి ఇక్కడ నా భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? ఐ వాంట్ టు బి వన్ ఆఫ్ దెమ్. నేను కూడా ఏదో ఒక లోకంలో వెళ్ళి భగవంతునికి సేవ చేయాలని కోరుకుంటాడు తప్ప ఆ లోకం ఆయన బయట ఉన్నటువంటి కాంతి, ఆధ్యాత్మిక ప్రపంచం వెలుపల ఉన్నటువంటి కాంతి బ్రహ్మజ్యోతి, అంతే కదా. సూర్యగోళం ఉంది, సూర్యకాంతి ఎక్కడుంది? సూర్యగోళం వెలుపల ఉంది. చాలా మంది వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ కాంతిలో కలుస్తాను. ఇట్ అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎంట్రన్స్ ఇంటు ద ప్లానెట్. లోకంలోకి ఎంటర్ కూడా అవ్వట్లే. లోకం బయట ఉన్నప్పుడు కాంతిని చూసేసి వాళ్ళు నేను దేవుని చూశాను, ఇక్కడే నీ దీంట్లో కలిసిపోతాను అనుకుంటున్నాడు. సో అది కాదు. భక్తుడైన వాడు ఆ లోకంలోకి ఎంటర్ అయ్యి భగవంతుని సాన్నిధ్యాన్ని చేరి ఆ భగవంతునికి సేవ చేయాలి. ఇది ఒక భక్తుని యొక్క కోరిక, రైట్? భౌతిక జగమునందలి బద్ధ జీవులు భక్తి యోగం ద్వారా బంధ విముక్తిని, వా 1, 2, 3, 4, 5 సెంటెన్స్ ఎంత బాగుందండి. భౌతిక జీవమునందలి బద్ధ జీవులు భక్తి యోగం ద్వారా బంధ విముక్తిని వడసిన బిమ్మట. 5 బాలు వచ్చాయి. వెరీ ఇంట్రెస్ట్. భౌతిక జగమునందలి బద్ధ జీవులు భక్తి యోగం ద్వారా బంధ విముక్తిని వడసిన బిమ్మట ఆ లోకములను చేరుదురు. కానీ నిత్యముక్తులైన వారి సంఖ్య భౌతిక జీవునందరి బద్ధ జీవుల సంఖ్య కన్ను అనేక రెట్లు అధికమై ఉన్నది. వైకుంఠ లోకములందరి నిత్యముక్తులు ఈ దుఃఖపూర్ణ భౌతిక జగమును దర్శింపవలనని కాంక్షింపరు. ఏమి చెప్పాడు మాట? కానీ నిత్యముక్తులైన వారి సంఖ్య భౌతిక జగమునందలి బద్ధ జీవుల సంఖ్య కన్నా అధిక. ఓకే, నిత్యముక్తులు అంటే ఎవరు? ఎక్కడున్నారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారు వాళ్ళు. నిత్యముక్తులు ఎక్కడుంటారు? ఎక్కడ? మనం భగవద్గీతలో గుర్తుందా మీకు, 13th chapter లో చెప్పుకున్నాం ఈ మాట. క్షరక్షాక్షర ఏవచ, క్షర అంటే పడిపోయే వాళ్ళు, అక్షర అంటే పడిపోని వాళ్ళు. ఈ జీవులలో రెండు రకాలైన జీవులు ఉంటారు. జీవశక్తిలో రెండు రకాల జీవులు, క్షర అక్షర. క్షరం అంటే పడిపోయేవాళ్ళు, అంటే ఏంటి, ఈ భౌతిక ప్రపంచానికి వస్తూ ఉంటారు వాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు. అక్షర అంటే దేన్ని ఎవరికం, వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళ నిత్యం ముక్తులు అన్నారు, వీళ్ళ నిత్య బద్ధులు అన్నాడు. సో నిత్యముక్తుల సంఖ్య నిత్య బద్ధుల సంఖ్య ఎంత? 3 times మోర్ ఉంది. సో అందుకని, కానీ నిత్యముక్తులైన వారి సంఖ్య భౌతిక జగమునందరి బద్ధ జీవుల సంఖ్య కన్నా అనేక రెట్లు అధికమై ఉన్నది. సో వైకుంఠ లోకములందరి నిత్యముక్తులు ఈ దుఃఖపూర్ణ భౌతిక జగమును దర్శింపవాలని కాంక్షింపరు. ఎప్పుడు కూడా నిత్యముక్తుడు ఈ ప్రపంచానికి రావాలని అనుకోడు. ఈ నిత్య బద్ధుడు మాత్రమే ఇటు వస్తాడు. ఓకే, శ్రీకృష్ణ భగవాను సాకార రూపమునందు ప్రేమయుత భక్తి సేవని కలిగి ఉండక అతని నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునందు లీనమవగూరు నిరాకారవాదులు నదీ నదములందు జన్మించి మహాసముద్రమునకు వలసపోవు కొన్ని రకముల మత్స్యములతో పోల్చబడుదురు. ఫిష్లు ఎక్కడున్నాయి? నదులలో ఉన్నాయి. ఆ నదులు ఎక్కడ ప్రవహిస్తున్నాయి? సముద్రంలోకి. ఈ నదుల్లో ఉన్నటువంటి ఫిషులు ఏం చేస్తున్నాయి? సముద్రంలోకి వలసపోతున్నాయి. ఓకే, వెరీ గుడ్, లెట్స్ కంటిన్యూ. అవి సముద్రం నందు ఎక్కువ కాలం వసింపజాలవు. ఎందుకు? ఇంద్రియ భోగం పట్ల గల వాంఛ వారిని గుడ్లు పెట్టుటకై తిరిగి
నదీ నదములకు చేర్చును. ఓహో, అంటే ఏంటి, నదిలో చేపలు ఉన్నాయి, ఈ చేపలు ప్రవాహంతో కానీ వాట్ ఎవర్ ద రీజన్ దే ఎంటర్ ఇన్ టు ద ఓషన్. ఆ ఓషన్ లో దే డోంట్ లైక్, దే డోంట్ లైక్ అని కాదు, ఇట్స్ నాట్ దేర్ నేటివ్ ప్లేస్. అవి ఏం చేయాలి, మళ్ళీ వెనక్కి రావాలి, గుడ్లు పెట్టాలట. గుడ్లు సముద్రంలో పెట్టాయి, ఎందుకో తెలియదు. సో ఎక్కడ పెట్టాలి మళ్ళీ గుడ్లు, నదులలోనే పెట్టాలి. దే విల్ కమ్ బ్యాక్ టు ది నది. సో మత్స్యం, సో అవేంటి, ఇంద్రియ భోగం పట్ల గల వాంఛ వాణిని గుడ్లు పెట్టుటకై తిరిగి నదీ నదములకు చేర్చును. అదేవిధంగా భౌతికవాది అల్పమైన భౌతిక జగత్తునందు భోగించుటకు తాను చేసిన యత్నములు భంగపడినప్పుడు కారణ సముద్రమునందు గాని లేదా నిరాకార బ్రహ్మ తేజమునందు గాని లీనమగటం ద్వారా నిరాకార ముక్తిని కోరును. అయినను కారణ సముద్రము గాని నిరాకార బ్రహ్మ తేజము గాని ఇంద్రియ కలాపములకు మరియు సాహచర్యమునకు ఉన్నతమగు ప్రత్యామమును వసగ లేని కారణమున నిరాకారవాది తిరిగి పరిమిత భౌతిక జగమున పడును. ఆ విధంగా అతడు ఇంద్రియ భోగమును కూర్చిన శమింపరాని కోరికచే నడుపబడి జన్మ మృత్యు చక్రమును తిరిగి చిక్కుబడును. కానీ భక్తియుక్త సేవ యందు తన ఇంద్రియముల దివ్య కలాపముల ద్వారా భగవద్ధామమును ప్రవేశించిన భక్తుడు అచట ముక్త పురుషులతోనూ పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానునితోనూ సాహచర్యమునొంది భౌతిక జగత్తు యొక్క పరిమిత సరిహద్దులచే ఎన్నడును ఆకర్షితుడు కాబోడు. ఇది సారాంశం, రైట్? బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఏంటి, నిరాకార వాదికి ఏం జరుగుతుందో చెప్తున్నాను అనమాట. ఎవరైతే వెళ్ళి ఆడు కలుద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి గురించి చాలా గ్రాఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుపాద్. ఇట్స్ లైక్ ఎన్ అన్నాచురల్ పొజిషన్ అది, రైట్? న్యాచురల్ పొజిషన్ ఇది. సో కాబట్టి న్యాచురల్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా వీఆర్ అట్రాక్టెడ్ టు ఇట్, రైట్? సో ఆ విధంగా దే విల్ కమ్ బ్యాక్. బట్ ఒక భక్తుడి మట్టుకి అలాంటి పరిస్థితి లేదు. హోప్ యు ఆర్ హియరింగ్ వెన్ ఐఎమ్ రీడింగ్ యు ఆర్ హియరింగ్. చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారు, భాగవతం ఓపెన్ చేస్తున్నారు కదా. ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి తప్పనిసరిగా చూడాలి, అప్పుడు ఈజీ అవుద్ది. నెక్స్ట్, శ్రీకృష్ణ భగవానుడు పలికినట్లు మహాత్ములు భక్తి యోగులు నా సాహచర్యమును పొందిన బిమ్మట దుఃఖపూర్ణమును తాత్కాలికమును ఈ భౌతిక జగమును తిరిగి రారు. ఈ విషయం భగవద్గీత నిన్ననే చదువుకున్నాను, 8 chapter 8:15 ఎందు ద్రోపర్ అనగా ఆ దేవదేవుని సాహచర్యమును పొందుటయే అత్యున్నత జీవన పూర్ణత్వము కాని అన్యము కాదు. భక్తి యోగి భగవాను సేవ ఎందే పూర్ణముగా నియుక్తుడైన కారణమున జ్ఞానము లేదా యోగము వంటి ఇతర ఏ ముక్తి విధానం పట్టును ఆకర్షణను కలిగి ఉండడు. అనగా శుద్ధ భక్తుడు నూటికి 100 పాలు కృష్ణ భక్తుడే గాని అన్యమేదీయును కాడు. ఇది ఆ శ్లోకం యొక్క సారాంశం పర్పోర్ట్ కూడాను. ఓకే, నెక్స్ట్, ఈ శ్లోకము నందు శాంతము మరియు ఆనందం అనేది మరి రెండు పదములను మనం గమనింపవలసి ఉన్నది. ఎక్కడుంది, తేనాత్మనాత్మానము ఉపైతి శాంతం. అది ఉపైతి అంటే పొందడం, శాంతి. ఉపైతి శాంతం ఆనందమానంద మయోవసానే. ఆనందం సంతృష్టి, ఆనందమయ సహజంగా ఆ రీతి. ఓకే, అవి రెండు చెప్తున్నాడు ఇక్కడ. ఈ శ్లోకం నందు శాంతము మరియు ఆనందం అనేది మరి రెండు పదములను మనం గమనింపవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవ వాస్తవంగా శాంతి ఆనందం అనే రెండు ముఖ్య వరములను భక్తునకు వసగునని అవి సూచించుచున్నవి. నిరాకారవాది భగవానుడితో ఏకము కావాలని వాంఛించును, అనగా తానే భగవానుడు కావాలని కోరును. కానీ అది కేవలం భ్రమ మాత్రమే. యోగులైన వారు పలు విధములైన యోగ శక్తులలో చిక్కుబడి నిజశాంతిని మరియు సంతృష్టిని పడయకొందురు. కానీ పూర్ణత్వంతో గల సాహచర్య కారణమున భక్తుడు పూర్ణ శాంతుడును సంతుష్టుడును అగును. కనుకనే పూర్ణత్వమునందు లీనమగుట లేదా ఏవియో కొన్ని యోగ సిద్ధులను పొందుటయందు భక్తుడు ఆకర్షణను కలిగి ఉండడు, రైట్? భగవత్ ప్రేమ
ప్రాప్తి అనగా ఇతర సర్వ ఆకర్షణల నుండి పూర్ణ స్వాతంత్ర్యం అని భావము. ఎస్, భగవత్ ప్రేమ ప్రాప్తించిందని అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మనం ఇతర సర్వ ఆకర్షణల నుండి పూర్తిగా విడిపడ్డామని అర్థం, రైట్? ఇది మనకి ఒక ఒక టెస్టింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఇతర ఇతర రకమైన ఆకర్షణలలో ఉన్నామా? ఇంకా ఉన్నాం అంటే మనకు భగవత్ ప్రేమ ప్రాప్తించలేదు అని అర్థం, రైట్? భగవత్ ప్రేమ ప్రాప్తించిందా ప్రాప్తించలేదా ఎలా తెలుస్తుంది? ఆ రోజు భక్తి ఏందది సో దాంట్లో ఏం చెప్పాడు, కంపేర్ చేశాడు త్రియా. సో అది ఏ విధంగా అంటే మనకి మిగతా ఆ కోరికల పట్ల ఆకర్షణ ఉందా లేదా అనేదే మనకు భక్తి వస్తుందా లేదా అనేది తెలుపుతుంది. వెల్, నాకు కృష్ణు పట్ల ఆకర్షణ ఉంది, కృష్ణుడు గుర్తురాని నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి, రోమాలు రోమాంచితం అవుతున్నాయి అని తెలి అని అనుకొని నేను భక్తులు అడ్వాన్స్ అవుతున్నా కాదు, అది అది డిసైడ్ చేయదు, అది డిసైడ్ చేయదు. ఏది డిసైడ్ చేస్తుంది? నాలో ఉన్నటువంటి కామక్రోధ లోభాలు తగ్గిపోయాయి, దాట్ విల్ డిసైడ్. అది ఈజీ టు ఫైండ్ అవుట్. ది అదర్ సైడ్ ఈజ్ నాట్ ఈజీ టు ఫైండ్ అవుట్. సమ్ టైమ్స్ ఇట్ ఫేక్ అవ్వచ్చు కూడా, మాయ మనల్ని ట్రిక్ చేస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఉంటారు ఎవరు, సహజియాస్, సహజియా అంటారు వాళ్ళని. ఈ సహజియాలు ఏం చేస్తారంటే కృష్ణుకి ముందుకెళ్ళి నిలబడి గోపికలు డ్రెస్ వేసుకొని, ఆడవాళ్ళు మొగలందరూ గోపికలుగా డ్రెస్ వేసుకొని కృష్ణుని ముందు నిలబడి, ఓ దే విల్ క్రై, దే విల్ డ్యాన్స్, దే విల్ డూ సో మెనీ థింగ్స్. దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ఆల్ గోపీస్ అండ్ కృష్ణ ఈజ్ దేర్, కృష్ణ ఈజ్ దేర్ హస్బెండ్. దట్ ఈజ్ ఫేక్ ఇల్యూజన్. అది మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తారు, ఇన్ ద సేమ్ డ్రెస్ దే విల్ స్మోక్ ఏ గణేష్ బీడి, రైట్? దిస్ ఈజ్ దేర్ గోపి. సో దిస్ ఈజ్ నాట్ రైట్. అంటే ఏంటి, నువ్వు కృష్ణారికి అంత యాక్షన్ చేసినప్పటికీ కూడా నీలో ఉన్నటువంటి ఈ కోరికలు పోలేదు, ఈ కోరికలు పోలేదు. కాబట్టి దిస్ ఈజ్ ద టెస్ట్ అన్నమాట. నీలో ఉన్నటువంటి సర్వ ఆకర్షణలు ఉన్నాయా, ఏమున్నాయి, ఇంకా ఎంత ఉన్నాయి అనేదే కొలమానం. అన్నీ ఉన్నాయి, అంతా ఉంది. 60 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నప్పటికీ కూడా అన్నీ ఉన్నాయి, అంతా ఉన్నాయి, కాబట్టి నువ్వేమి సాధించలేదు. బోట్లాగా మనం ఏది బోటు కదలలేదు అన్నమాట. సో అందుకని ఏం చేయాలి, ఈ సర్వ ఆకర్షణలు అనేటువంటి వాటిని కట్ చేయకపోతే ఆ బోటు ముందుకెళ్ళదు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కట్. సారీ, భగవత్ ప్రేమ ప్రాప్తి అనగా ఇతర సర్వ ఆకర్షణల నుండి పూర్ణ స్వాతంత్ర్యం అని భావము. ధార్మికునిగా నగుటకు, ధనవంతుడిగా నగుటకు, ప్రథమ శ్రేణి భోగి ఎగుటకు, సాక్షాత్తు భగవానుడే ఎగుటకు, లేదా యోగి వల్ల శక్తివంతుడైన కోరినదెల్ల పొందుచు, కోరినదెల్ల చేయుచు, అద్భుతముగా వర్తించుటకు బద్ధజీవులు పలు ఆశలను కలిగి ఉండును. కానీ తన యందు నిద్రానమై ఉన్న భగవత్ ప్రేమను వాస్తవముగా జాగృతం చేసుకునగోరు భక్తుడు అట్టి ఆశలన్నింటినీ త్యజింపవలెను. పరిశుద్ధాంతరంగుడు కానివాడే భక్తి ద్వారా అట్టి భౌతిక విషయములను వాంఛించును. కానీ శుద్ధ భక్తుడు పైన తెలిపినటువంటి కల్మషముల కొద్దిపాటి సంపర్కమును సైతము కలిగి ఉండడు. అట్టి భౌతిక కోరికలు, నిరాకార కల్పనలు, యోగశక్తుల ప్రాప్తి అనేది వాని ప్రభావమై ఉన్నది. మనుజుడు భగవత్ ప్రేమ స్థాయిని విశుద్ధ భక్తి యుత సేవ ద్వారా పొందగలడు. భక్తుని ప్రేమమయ ధ్యేయము భగవాన్ని కొరకు చేయబడు ప్రేమపూర్వక శ్రమ. ఓకే, ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ 3 విషయాలు చెప్పబడ్డాయి. ఏంటి, 1 భౌతిక కోరికలు, నిరాకార కల్పనలు, యోగశక్తి. 3 ఏంటి, భౌతిక కోరికలు అంటే కర్మి,
నిరాకార కల్పనలు అంటే జ్ఞాని, యోగశక్తులు అంటే యోగి. ఈ ముగ్గురు కర్మకాండ, జ్ఞానకాండ, ఇంకోటి దాన్ని ఇంకోటి ఏమంటారు, ఓకే ఈ మూడు, ఈ మూడు కూడా వద్దు, ఈ ఉన్నవాడు ముందుకెళ్ళలేడు అని చెప్పడం. ఓకే, మనుజుడు భగవత్ ప్రేమ స్థాయిని విశుద్ధ భక్తియుత సేవ ద్వారానే పొందగలడు. మరింత స్పష్టంగా తెలుపవాలని అన్న, భగవత్ ప్రేమ స్థాయిని పొందుటకు మనుజుడు భౌతిక భోగ కోరికలన్నింటినీ త్యజించవలెను, నెక్స్ట్ ఇతర దేవతల అర్చనమును వీడవలెను. నిన్న చదువుకున్నాం భగవద్గీత, నిన్న మొన్న 7వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. నిరాకారవాదిని అల్ప అనింటెలిజెంట్ అని, దేవతలను పూజించే వాళ్ళని లెస్ ఇంటెలిజెంట్ అని, అల్పబుద్ధి అని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు మళ్ళీ. ఇతర దేవతల అర్చనమును వీడవలను, పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని పూజకే తనను అంకితము చేసుకునేవలను, భగవానుడితో ఏకమగుదన అనే మూర్ఖ ఆలోచనను మరియు లోకపు క్షణభంగురమగు ఆరాధనను పొందుటకు ఏవియో కొన్ని అద్భుత శక్తులను కోరటను అతడు త్యజింపవలను. మూడు విషయాలు ఏంటి, ఒక్కటేమో ఇతర దేవతల అర్చనను వదిలేయాలి, భగవంతునే పూజించాలి, మూడవది భగవంతునితో నేను ఏకమవుతాను అని చెప్పి నిరాకారంలో నేను కలుస్తానటువంటి ఆలోచనను వదిలేయాలి. క్షణభంగురమగు ఆరాధనను పొందుట అంటే, యోగులు ఏం చేస్తున్నారు, జీవితాంతం తపస్సులు చేసి మెడిటేషన్ చేసి యోగ సిద్ధులు పొందుతున్నారు, పొంది ఏం చేస్తున్నారు, రకరకాల సిద్ధులు అంటే నీళ్ళ మీద నడవడం, నిప్పులు తినడం, గాల్లో నుంచి ఉంగరాలు తీయడం, లేదంటే ఇంకేదో తీయటం, ఇలాగా అన్ని తీసేసి మూర్ఖజనుల ద్వారా ఏం చేస్తున్నారు వీళ్ళు, పూజలు అందుకుంటున్నారు. సో అది కూడా వదిలేయాలి. ఎందుకు, ఇవన్నీ కూడా భగవంతుని చేరే మార్గానికి అడ్డంకులు అన్నమాట. ఇవి భగవంతుని దగ్గర చేరటానికి సీరియస్గా ప్రయాణం చేస్తున్నాం, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మాయ వచ్చేసి ఇవన్నీ ఇస్తుంది అన్నమాట, అందిస్తుంది చేతికి, అవి పట్టుకొని మనం అక్కడే ఆగిపోతాం, ఫినిష్, ఇంకా ముందుకెళ్ళలేం. అంటే ఏంటి, భగవంతు దగ్గరికి వెళ్ళలేం మనం, ఇవన్నీ మాయ చేసే ట్రిక్కులు అన్నమాట. ట్రిక్లు ఇస్తే ఆ ట్రిక్లను పట్టుకొని మనం అక్కడే, చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తే ఎలాగ దాన్ని చప్పరిస్తూ కూర్చుంటామో, ఈ సిద్ధులను పట్టుకొని జనాలు మోసపోయి అక్కడే ఆగిపోతారు. ఎందుకు, వాళ్ళకి ఆల్రెడీ కోరిక ఉంది, మాయకు తెలుసు కాబట్టి అది ఇచ్చేసింది, సిద్ధాన్ని పట్టుకొని వెళ్ళి వెళ్ళాడుతున్నారు, వాళ్ళకి పూజ వచ్చేసింది, వాళ్ళు అప్పుడే అనుకుంటారు నేను భగవంతుని అయిపోయాను. జనరల్గా కొంతమంది అక్కడికి వెళ్ళి భగవంతుడు అవ్వాలనుకుంటారు, ఎందుకు భగవంతునిలో భగవంతుని యొక్క కాంతిలో కలిసి భగవంతుని అవ్వాలని కొందరనుకుంటే, కొందరు అక్కడికి వెళ్లకుండానే ఈ ప్రపంచంలో నేను భగవంతుణ్ణి, అందుకని భగవాన్ దిస్, భగవాన్ దట్, భగవాన్ డాగ్, భగవాన్ క్యాట్, భగవాన్ హాగ్, భగవాన్ డాగ్ లాగా, సో దే డూ దట్, సో దే ఆర్ హ్యాపీ విత్ ద నేమ్ భగవాన్, బట్ ఆర్ ద భగవాన్ అట్ ద ఎండ్ దే హ్యావ్ డై లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్, దే విల్ బి హ్యావ్ టు బి థ్రోన్ ఇన్ టు ద పిట్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అంటే ఏంటి, మాయ చేతిలో గట్టిగా ఓడించబడ్డాం, డిఫీటెడ్. మాయ, హూజ్ మాయ, కృష్ణ మాయ ఇది. కృష్ణ మాయను అంత ఈజీగా చేంజ్ చేస్తామను, చేయలేం. అన్లెస్ యూఆర్ వెరీ కేర్ఫుల్, వెరీ అవేర్, ఇట్స్ నాట్ పాసిబుల్. మాయ నోస్ వాట్ వీన్, మనకి ఏం కావాలో, మన అంతరాంతరాలలో ఏముందో మాయకి తెలుసు, అది వచ్చి ఇచ్చేస్తుంది మనకి. వీ విల్ బి ఒక కుక్కకి ఎముక వేస్తే దాంట్లో దెర్ ఇస్ నో ఫ్లెష్, దెర్ ఇస్ నో మీట్, కానీ ఆ కుక్కకి ఇంతకుముందు మీటు తిన్న ఐడియా ఉంది కాబట్టి దాంట్లో ఇంకెక్కడైనా మీటు దొరుకుతుంది అని చెప్పి దాన్ని కంకుతా ఉంటుంది అనమాట. అలాగే జీవుడు ఏంటి, నేను భగవంతుని అవ్వాలనే కోరిక ఉంది కాబట్టి వీటిలో వేస్తే మాయ చేసినటువంటి ఈ ఎముకల్ని, ఫ్లెష్ లేనటువంటి ఎముకల్ని కంకుతా ఉంటాడు. ఎంతకాలం, ఒక లైఫ్ టైం, రెండు లైఫ్ టైం, ఇలా గడిచిపోతూ ఉంటుంది. జనాలు వచ్చి నేను పూజిస్తూ ఉంటారు, రకరకాలుగా నేను గ్లోరిఫై చేస్తూ ఉంటారు, అక్కడే జీవితం గడిచిపోతుంది. ఒకటి కాదు, మల్టిపుల్ లైఫ్ టైమ్స్ గడిచిపోతుంది.
అల్టిమేట్లీ నువ్వు ఎన్ని పూజలు అందుకున్నా నీకు జన్మ మృత్యు జరావాది తప్పదే. నువ్వు నువ్వు ఎంత భగవంతుడు అయినప్పటికీ కూడా అనిపించుకున్నప్పటికీ కూడా నీ ముసలితనం తప్పదు, నీ రోగం తప్పదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, అవునా, మందులు వేసుకోవాల్సిందే. నీ రోగం నువ్వు సాధి, నీ రోగాన్ని కూడా నువ్వు కూర్చుకోలేని వాడివి, నువ్వేం భగవంతుడివి? ఇజంట్ ఇట్. ఇవాళ మనకి ఎస్పెషల్ ఇండియాలో ప్రతి స్ట్రీట్ కార్నర్కి భగవంతులు ఉన్నారు. ఈ భగవంతులు ఏంది, రోగం వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్ డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు కూర్చాల్సిందే, మందులు వేయాల్సిందే, మరి నువ్వేం భగవంతుడివి? నీ రోగం ఏంటో నీకు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, నీ ముసలితనం ఎలా వస్తుందో నీకు, నీ సావు ఎలా వస్తుందో నీకు తెలియదు, రైట్? వచ్చిన రోగాన్ని ఎలా కుదుర్చుకోవాలో నీకు తెలియదు, మళ్ళీ డాక్టర్ల పాలు కావాల్సింది, ఇక మరి నువ్వేం భగవంతుడివి? నిన్ను నిన్ను పూజిస్తున్న భక్తులు వాళ్ళేం భక్తులు? సో నువ్వు భగవంతుడు కాదు, వాళ్ళు భక్తులు కాదు. ఇదేంటంటే దొంగలు దొంగలు ఊరు పంచుకున్నారు అంతే, దట్స్ ఆల్, వెరీ సింపుల్. అల్టిమేట్ బిగ్ కేస్ అనమాట. సో పాయింట్ ఏంటి ఇక్కడ, మూర్ఖ ఆలోచనను మరియు లోకపు క్షణభంగురమగు ఆరాధనను పొందుటకు ఏవియో కొన్ని అద్భుత శక్తులను కోరుటను అతడు త్యజించవలెను. ఏంటి అద్భుత శక్తులు? ఇదే వాకింగ్ ఆన్ ద వాటర్, డ్రింకింగ్ ద ఫైర్. ఇది శుద్ధ భక్తుడైన వాడు ఎటువంటి ప్రతిఫల వాంఛ లేకుండా కృష్ణ సేవలో అనుకూలముగా నియుక్తుడై ఉండును. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు అది భగవత్ ప్రేమను శాంత ఆనంద స్థితి కలగజేయను. భగవత్ ప్రేమ లేకుండా శాంతి లేదు, ఆనందం అసలు లేదు. అల్టిమేట్లీ అచీవ్ చేయాల్సింది భగవంతుని పట్ల ప్రేమ రావాలి, కృష్ణుడి పట్ల ప్రేమ రావాలి. మనకు భగవంతుడు అంటే భయం ఉంది, భగవంతుడు అంటే డ్యూటీ ఉంది, భగవంతుడు అంటే కోరికలు ఉన్నాయి, కానీ భగవంతుని పట్ల ప్రేమ లేదు. ఫర్ షూర్ దేర్ ఇస్ నో లవ్. రాసి పెట్టుకోవాలి మనం, ఆ లవ్ రావాలి, రైట్? ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలుసు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎలా వస్తుంది? భగవద్గీత భాగవతం చదవాలి, భగవాన్ నామం చేయాలి, దట్స్ ఆల్, వెరీ సింపుల్. వస్తుంది, తప్పనిసరి వస్తుంది. ఎప్పుడు? కృష్ణ నోస్, వీ డోంట్ నో, ఐ డోంట్ నో, కృష్ణ కృష్ణ నోస్. సో కాబట్టి ఆ ఎప్పుడు అనేది కృష్ణకి వదిలేస్తే ఎలా అనేది మనం తీసుకుంటే సో పని జరిగిపోతుంది. ఓకేనా? ఐ థింక్ 8:25 ఐ విల్ స్టాప్ హియర్. ఓకే, సారీ, ఐ మ్యూటెడ్ యు ఆల్. కమ్ ఆన్, యా, ఓకే. క్వశ్చన్స్ కామెంట్స్ ఎనీ ఉన్నారా? ఎనీ కన్ఫ్యూజన్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత, చెప్పండి. దండవత్ ప్రణామ్ ప్రభు. ఏమైనా కొద్దిగా గొప్పను అహంకారం ఇట్లాంటివి ఉన్నాయి వాళ్ళ మొత్తం తుడిచిపోయినాయి ప్రభు, మీరు చెప్పిన ప్రవచనం లోపల. అయితే సాకారానికి నిరాకారానికి తేడా మీరు బాగా చెప్పడం జరిగింది ప్రభు. ఎందుకంటే మనము ఇవన్నీ చదవడం వల్ల, మీలాంటి వాళ్ళ దగ్గర వినడం వల్ల మనకి మనస్సు కొంతవరకు అవగాహన చేసుకుంటుంది అనుకుంటున్నాను ప్రభు. భగవంతుని గురించి మనకి తెలుస్తుంది, మనం ఎట్లా ఒకవేళ పూలు అర్పిస్తే, ఒకవేళ చదువుతూ ఉంటుంటే మన మనస్సు ఎంతవరకు అంగీకరించింది భగవంతుని గురించి అని తెలుస్తుంది. సాకారంలో భగవంతుడికి మనం ఆలోచన మనకు అంతవరకే మనకి మనస్సుకి శక్తి ఉంది అని నేను అనుకుంటున్నాను ప్రభు. నిరాకారంలోకి వెళ్ళిపోతే అది ఎలా తెలుసుకుంటారు ప్రభు, తెలియదు కదా వాళ్ళకి. వెరీ గుడ్, యా, దట్స్ ఆల్, వి డోంట్ నో. ఇంకొకటి ప్రభు, ఒకటి అడగాలనుకున్నా గానీ నాకు సగం సగం తెలుస్తుందో ఏమో అని అనిపిస్తా ఉంటది, కానీ అడుగుతున్నాను ప్రభు, క్షమించండి. ఇప్పుడు ఆత్మ ఇంత చిన్నది సన్నముది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం కదా ప్రభు, అట్లాగే భగవంతుడు అష్టదశ దశాంగులము అని అంటే 10 అంగుళాల ఇట్లా బొటన వేల రూపంలో ఉందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా ప్రభు. అంటే ఋషులు వాళ్ళకున్న తపస్సు ద్వారా తెలుసుకున్న విషయాలు మనం చర్చించుకుంటున్నాం కదా ప్రభు. ఆత్మ అంటే ఇప్పుడు భగవంతుడి శక్తితోటే మనకి ఆ వెలుగు వస్తుంది కదా ప్రభు. మరి ఆత్మ అన్నారు, మళ్ళీ భగవంతుడు వెలిగింది, మళ్ళీ మిక్స్ చేశారు ఇక్కడ. అంటే ఆహా,
ఇప్పుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నారు, ఆత్మ గురించి మాట్లాడండి. ఓకే, ఆత్మ గురించి చిన్నది ఆత్మ. యా, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? పరమాత్మ పెద్దగా ఉంది, ఎనిమిది అంగాలు ఉంది, ఆత్మ చిన్నగా ఉంది. ఓకే, సో అక్కడ క్వశ్చన్ ఏంటి చెప్పండి నాకు. నాకే కొంచెం మీకు క్వశ్చన్ క్లారిటీ లేదు, క్వశ్చన్ క్లారిటీ థింక్ చేయండి. ఏదో ఉంది డౌట్ అక్కడ నాకు తెలుసు, మీ డౌట్ ఏందో నాకు తెలుసు, బట్ ఐ వాంట్ ఇట్ మీరు తీసుకురావాలి, మీరే చెప్పాలి, నేను చెప్పలేనది. ఓకే, సో అంటే ఆత్మకి పరమాత్మకి ప్రతిరూపమే కదా ప్రభు ఆత్మ. ఎందుకు హూ సెడ్ దట్? ప్రతిరూపం అని ఎవరు చెప్పారు? నేను చెప్పానో చెప్పలే ప్రతిరూపం, ప్రభుపాద చెప్పలే, ఎక్కడ భాగవత చెప్పలే, ప్రతిరూపం కాదు. ప్రతిరూపం అంటే ఏంటి? ప్రతిరూపం అంటే ఏం చెప్పు? మీరు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డారు, అవునా? మీరు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డారు, ప్రతిరూపం అంటే అది. మీరెవరో మీ అద్దంలో కనబడే అది ప్రతిరూపం, రూపం ప్రతిరూపం, బింబం ప్రతిబింబం. అలాగా ఆత్మ పరమాత్మకు ప్రతిబింబం ఏం కాదే. ప్రతిబింబం అంటే ఏంటి? పరమాత్మ పెద్దగా ఉంటే మనం కూడా పెద్దగానే ఉండాలి, మనం పరమాత్మలో. దెన్ యూఆర్ బికమింగ్ మాయవాది, మీరు మాయవాది, ఇది మాయవాదం, దిస్ ఇస్ మాయవాదం. ఓకే, నో, కట్ చేయాలి, కట్ ఇట్, నో వే. వీఆర్ ఆయన విభు, మనం అను, ఆయన విభు మనం అను, అది ఆయన సముద్రం మనం డ్రాప్. అర్జెంట్ గా తీసేయండి దాన్ని. ఓకే, నెక్స్ట్. ఇంకా థ్యాంక్ యూ ప్రభుజీ. భక్తి లతను జాగ్రత్తగా పెంచుకుంటూ ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా పీకి లతను పెంచడానికి చాలా ట్రై చేయాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. గంతే, ఇవాళ చాలా బాగా అర్థమైంది. మెయిన్ ప్రతి ఒక్కరోజు కొత్త కొత్తవి చాలా అయిపోయింది అంటానికి లేదు, అన్ని తెలుసు అనుకోవటానికి అసలే లేదు. ఈ జీవితం సరిపోదు, ఒక్కటి కాదు, మల్టిపుల్ లైఫ్స్ కూడా సరిపోవు. ఒక్క జీవితం కాదు, మల్టిపుల్ లైఫ్స్ కూడా సరిపోవు. సో మచ్ వెరైటీ. yes, okay. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ ప్రభుజీ. సిద్ధులు వస్తాయి అని చెప్పారు కదా, వాటిని బ్రేక్ చేయాలంటే ఎలా ప్రభుజీ? ఫస్ట్ వాటి కూడా డోంట్ లుక్ ఫర్ దెం. వస్తాయి, వస్తే వచ్చినప్పుడు వాటిని పట్టించుకోవద్దు. మన గోల్ మనకు క్లియర్ గా ఉన్నప్పుడు సిద్ధులు వస్తుంటాయి. yes, రకరకాల మంది వచ్చి మన కాళ్ళ మీద పడతారు, కాళ్ళు మొక్కుతారు, చాలా చాలా చేస్తుంటారు. అవన్నీ కైండ్ ఆఫ్ సిద్ధులు అనమాట. 10 మంది వచ్చి మన కాళ్ళ మీద పడతారు, ఒకసారి మనల్ని మనం మర్చిపోతాం, మర్చిపోయి ఏమో సిద్ధులు అనక్కర్లే మనకు. గాలిలో నుంచి ఉంగరాలు తీసుకు ఇవన్నీ ఏమో అక్కర్లే. ఒక్కరు వచ్చి మీరు ఇచ్చిన లెక్చర్ చాలా బాగుంది అంటే ఒక్కటి చాలనమాట. దాట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అజ్ టు, దట్స్ ద బిగ్గెస్ట్ కల్ప మొక్క అనమాట. ఆ కల్ప మొక్క చాలు మనల్ని, మన లతని కట్ చేయడానికి పెరగకుండా అది ఒక్కటి చాలనమాట. సో అందుకని ప్రభుజీ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు సమ్ 15 ఇయర్స్ బ్యాక్ అట్లా జస్ట్ ఇట్లా అమ్మవారు వస్తారు అమ్మవారు వస్తారు అనుకుని మెడలో పూలదండ ఉండింది మా ప్రభుజీ. ఆ పువ్వులు తీసేసి ఇట్లా ఇలా అని నోట్స్ చేశారు ప్రభుజీ. ఆ నోట్స్ కూడా వాడుకున్నారు. మళ్ళీ అదేంటి ప్రభుజీ? నోట్స్ చేశారు. నోట్స్ అంటే కరెన్సీ, కరెన్సీ నోట్స్. ఓ, అంటే అమ్మవారి పూలమాల నుంచి ఆ పూలు తీసి నోట్స్ చేశారా? అవును ప్రభుజీ, అదే కైండ్ ఆఫ్ సిద్ధి. సిద్ధి పూలమాల ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్? పూలమాల ఎక్కడది? తనే వేసుకున్నాడమ్మా, తనే వేసుకొని కూర్చొని ఉన్నాడు. అట్లయితే వాళ్లే వేసుకుంటే ఏదో మాయ, వాళ్లే ట్రిక్స్ ఉన్నాయి కదా. ఈ ట్రిక్స్ ద్వారా వాళ్ళు చేస్తున్నారు. ఎన్ని ఎన్ని కరెన్సీ నోట్స్ చేశారు? ఎన్ని చేశారు? 1500 వరకు ప్రభుజీ. వై 1500? వై నాట్ 50 crores చేయొచ్చు కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇఫ్ హి హాస్ దట్ మచ్ పవర్ వై నాట్ 50 crores? వై నాట్ 150 crores? వై నాట్ 1500 crores? ఇండియా కావాలి, చాలా డబ్బులు కావాలి, నాకు కావాలి ఎస్పెషల్లీ. వై కాంట్ హీ గివ్? ఏ ఏరియాలో చాలా మంది ఉన్నారు, అందరూ 1 crore రూపాయలు ఇవ్వచ్చు కదా. ఆయన ఎందుకు ఇవ్వలేదు? ఆయన దొంగ అనమాట, దొంగ. జనాల్ని మభ్య పెట్టాడు అంతే, వెరీ సింపుల్. ఈవెన్ ఇఫ్, ఓకే నెక్స్ట్, సరే కా దొంగ నిజమేనయ్యా, నిజమే, బట్ స్టిల్ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నాం ఇట్ ఈస్ ఏ ట్రిక్, అది మాయ యొక్క ట్రిక్. ఆడికి ఏం కావాలి? అప్పుడు ఏమైపోయారు జనాలు అంతా వెళ్ళి కాలం మీద పడ్డారు. అవును ప్రభుజీ, మా నేబర్ పరిస్థితి అలాగే అయింది ప్రభుజీ. ఇప్పుడు మొత్తం ఆస్తి అంతా పోయింది ప్రభుజీ మన దాంట్లో. ఆ పూజ ఈ పూజ అని లక్షలలో తీసుకొని మొత్తం
3 crores ప్రాపర్టీ దాకా వెళ్ళిపోతుంది. నీకు తెలిసిన ఒక కేసు, నాకు తెలిసిన 100 కేసులు ఉన్నాయి అట్లాంటివి. ప్రభుజీ ఇప్పుడు వన్ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ వాళ్ళు తీసుకోవడం లేదు, ఏం ప్రూఫ్ లేదు కదా అని తీసుకోవడం లేదు. వన్ ఎట్లా పట్టియాలి, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలని ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఫూలిష్, వీడినే లోపల వాణి కాదు, ఫస్ట్ వీడినే లోపల వీడిని వేసి కొట్టుడు కొడితే వీడిని తెలుస్తుంది. ఎందుకు నీకు అంత ఆశ ఎందుకు అంటే, ఏంది పుణ్యానికే తీసేసుకుందామా అని ఇది అన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం వాళ్ళ దగ్గర కాదు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర కానే కాదు. నేను వాళ్ళని తప్పే పట్టను, మన దగ్గర ఉంది తప్పు, వెళ్తున్న వాళ్ళ దగ్గర ఉంది. భగవంతుని అన్నాను నేను, ఈ భక్తులు దొంగ భగవంతుని అన్నాను. దొంగ భక్తులు అంటే వీళ్ళు దొంగ భక్తులు కాబట్టి దొంగ భగవంతుడు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వీళ్ళు దొంగ భక్తులు కాబట్టి కృష్ణుడు దొంగ భగవంతుని పంపించాడు. కృష్ణ హ్యాస్ టు ఫుల్ఫిల్ రైట్. నువ్వు దొంగ భక్తుని కాబట్టి నీ కోరిక ఉంది కాబట్టి దొంగ భగవాను పంపిస్తాడు ఆయన. ప్రాబ్లం ఇస్ నాట్ దేర్, ప్రాబ్లం ఇస్ హియర్. ఫూలిష్ పీపుల్, ఫూలిష్ పీపుల్. యస్, సో అది మాత్రం. No wonder it is, it's very common. It's a sort of siddhile kada prabhuji mottam. Yes, okay, if it is really happens it is siddhi ante. I don't know. Mm-hmm. I cannot expect that in this day and age. There is nobody like that, but if at all one person is there, of course leran kada unnaru at ekkada himalayalaki velthu dorukutaru, chaala mandi dorukutaru unnaru, but they are, you know, little serious. They are serious in merging, their business is merging and they are in that serious. But ikkada alanti vaadu akkadiki velli untadu, itlanti konni siddhulu vachunte ikkadiki vastaru, janalu chupistadu. ఎడోరేషన్ పొందుతాడు అంతే, ఏం లేదు. ఆడికి జీవితం గడిచిపోతుంది, ఫినిష్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే కుక్క పెళ్లి పంది అక్క పోతాడు. తీయాలంటే అందరు కలిసి కొట్టడమే కదా ప్రభుజీ, అదొకటే దారి కదా. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. క్యాచ్ హిమ్ అండ్ బీటింగ్, దట్స్ ఆల్. మా ఏరియా అంతా దాని గురించే చూస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. ఇంకా ఎనీమోర్? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. క్వశ్చన్స్ ఏం లేవు ప్రభుజీ, కానీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. లైక్ ప్రైడ్ గురించి చెప్పారు కదా ప్రభుజీ, డివోటీ అయినందువల్ల యు షుడ్ నాట్ హ్యావ్ ప్రైడ్, యు షుడ్ నాట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, అది చాలా బాగుంది ప్రభుజీ. లైక్ మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి, అట్లీస్ట్ ఫర్ మీ, లైక్ ఇప్పుడు రిలేటివ్స్ అలా ఉన్నారనుకోండి, దే మైట్ నాట్ బి ఫాలోయింగ్ దిస్ పాత్ ప్రభుజీ. మనం ఇది ఫాలో అవుతున్నాను అని చెప్పేసి మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఒక మాట లాగా అనేస్తాం అన్నమాట, ఎందుకు అట్లా టైం వేస్ట్ చేస్తావు, దీంట్లోకి రావచ్చు కదా అట్లా అంటాం. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రైడ్ అని అర్థమవుతుంది ప్రభుజీ నాకైతే ఇప్పుడు. ఎందుకంటే చెప్పే విధానం వేరే ఉంటుంది ప్రభుజీ. లైక్ ఈ పాత్రలోకి తీసుకురావాలనేది ఇంటెన్షన్, బట్ చెప్పే దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్ గా. వెరీ నైస్, యా దట్స్ ట్రూ. రియలైజేషన్ అయితే వచ్చింది ప్రభుజీ, నౌ ఐ అండర్స్టూడ్ లైక్ హౌ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ టు కృష్ణ. ఎందుకంటే బయట వాళ్ళని తీసుకురావడం చాలా ఈజీ ప్రభుజీ, రిలేటివ్స్ ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ ప్రైడ్ ఇన్ అస్. అది ఎప్పుడైతే మనం తీసేస్తామో ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అస్ టు యాక్చువల్లీ టాక్ టు దెమ్. Yes, మాది. Yeah, especially ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మధ్యలో మనకు అది ఉంటుంది. బయట వాళ్ళ పట్ల మనం ఒక రకంగా అది చాలా క్వారంటైన్ గా ఉంటాము, బాగానే ఉంటాయి, అంత బిహేవియర్ కూడా బాగానే ఉంటుంది. మన వాళ్ళ దగ్గరకు వచ్చి ఫెమిలియారిటీ వస్తుంది, చులకన వస్తుంది. ఫెమిలియారిటీ రావడం వల్ల ఆ ప్రైడ్ వచ్చేస్తుంది. యా, గుడ్ పాయింట్. అది వాళ్ళ క్లాస్ బట్టి అది బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు ఇవాళ క్లాస్ లో నాకేమర్థం ఏంటంటే, బేసికలీ మన లైఫ్ ఎట్లా గడపాలి అంటే మినిమం మన సర్వైవల్ కోసం, అంటే మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కోసం ఎంత చేయాలో అంత చేసుకొని మిగతా టోటల్ టైం డివోషన్ లో గడపాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వి స్పెండ్ సమ్ టైమ్ ఇన్ యునో మా సర్వీసెస్ యాక్టివిటీస్ సెకండ్ టైం ఇటు గడుపుతూ ఉంటాం, విచ్ ఇస్ రాంగ్ బికాస్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ సర్వైవల్. దట్ ఈస్ ఓకే, ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ అనుకోండి, ఆ రీజన్స్ కూడా తప్పు. ఆ రీజన్స్ కూడా ఆ రియలైజేషన్ తెచ్చుకొని వీలైతే 100% టైమ్ ఇక్కడ పెట్టగలగాలి. అంటే ఇప్పుడు అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్, మీలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, యూ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కాబట్టి ఉద్యోగం చేయడం, సంపాదించడం ఇవన్నీ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ, చెయ్యాలి తప్పదు, బికాస్ యు ఆర్ ఇన్ టు ఈ సంసారంలో ఉన్నారు కాబట్టి. మాలాంటి రిటైర్డ్ లైఫ్ లోకి వెళ్ళిన వాళ్ళు, వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు అదర్ ఇష్యూస్ బట్ స్పెండ్ ఓన్లీ ఇన్ డివోషన్. అది నాకు అర్థమైంది. బట్ హౌ టు డూ ఇట్ వితౌట్ డిస్టర్బింగ్ అవర్ మెంటల్ స్టేటస్ అనేది వీ షుడ్ వర్క్ ఆన్ ఇట్. అంతేనా ప్రభుజీ?
Yes, amma. Bhai chepparu. But you are doing already. You are doing a lot. ఇప్పుడు ఇందాక సుమన మాతాజీ చెప్పింది మళ్ళీ ఒకసారి మీరు చెప్పడా? సుమన మాతాజీ చెప్పింది అవునారా? సుమన మాతాజీ మీరే చెప్పండి, విజయ మాతాజీకి అర్థం కాలేదు, మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, కాకపోతే ఇంకా కొంచెం క్లియర్ గా అంటే నేను ఏమన్నానంటే మాతాజీ, లైక్ బయట వాళ్ళని తీసుకురావటం కృష్ణ కాన్షియస్ లో చాలా ఈజీ. ఎందుకంటే ప్రభుజీ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, మనం ఇంట్లో డైటీస్ పెట్టుకున్నామంటే ఒక గెస్ట్ కూర్చున్నట్టే, మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే మనం ఇంట్లో డైటీస్ కృష్ణ డైటీస్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎలా చూసుకోవాలి వాళ్ళని? విగ్రహాలు మనం ఎలా చూసుకోవాలి వాళ్ళని? మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే వాళ్ళు వెళ్లేదాకా మనం ఎంత బాగా చూసుకుంటాం వాళ్ళని? సో కృష్ణని కూడా అలా ట్రీట్ చేయాలి, అంత లవ్ తో ట్రీట్ చేయాలని చెప్పి చెప్పారు. సో బయట వాళ్ళతో మనం ఎప్పుడు అలాగే ఉంటాం, కానీ రిలేటివ్స్ మన క్లోజ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీలో, వాళ్ళ పట్ల ఏంటంటే మనము ఈ పాత్ లోకి తీసుకుని వద్దాం అనుకుంటాం, మన ఇంటెన్షన్ కరెక్టే, కానీ మనలో ప్రైడ్ మనకేం చేస్తుందంటే వాళ్ళకి కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం మనం. ఎందుకంటే చులకన బాగా ఉంటుంది వాళ్ళ మీద, ఏంటి ఇది టైం వేస్ట్ చేస్తున్నావు ఇట్లాగా, దీంట్లో రావేంటి, ఎందుకు అప్పానికి మళ్ళీ పనులేదు ఇట్లా భావం ఉంటుంది. ఒక మాతాజీ ఒక నిమిషం, మనకుంటుందా చులకన భావం వాళ్ళకు? మన మీద ఉంటుందా? మన క్లోజ్నెస్ ఉండేసరికి ఆ ఇంటిమసీ ఉంటుంది కదా మాతాజీ, అది నాకు అర్థమైంది వాళ్ళ క్లాస్ లో అని చెప్పాను మాతాజీ. నిజమే అన్నమాట, 100%. యా ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజు క్లాస్ పెట్టారా ప్రభుజీ? పెడుతున్నా మాతాజీ. Yes, I will. జీ ఇది లింక్ భగవత్ అధ్యాయంలో పెడుతున్నారా? ఏ గ్రూప్ లో పెడుతున్నారు ప్రభుజీ? భగవత్ అధ్యాయంలో పెడతా. అన్ని లింక్లని భగవత్ అధ్యాయంలో పెడుతున్నా. యా హరే కృష్ణ ప్రభుజీ. ఎవ్రీడే వస్తుంది మాతి. యా హరే కృష్ణ ప్రభుజీ, ఏమని ప్రభుజీ? ఇందాక మనం భక్తి లత గురించి పరపట్లు చదివాం కదా, అంటే ఒక గురువు యొక్క అంటే హౌ వి కెన్ ఎట్లా అనువయించుకోవాలి గురువు మన భక్తి లత గురువు అవడంలో, గురువు సపోర్ట్ ఎలా ఉంటుంది, డివోటీ సపోర్ట్ ఎలా ఉంటుంది, అంటే మొత్తం ఇప్పుడు మనం భక్తికి నీళ్లు మన లతకి నీళ్లు పోస్తున్నాము పెరుగుతుంది, బట్ హౌ గురువు అండ్ డివోటీస్ అసోసియేషన్ ఇస్ ఆల్సో హెల్పింగ్ ద గ్రోత్ ఆఫ్ భక్తి లత. ఎస్, భక్తుల అసోసియేషన్ అనేది జలసేవనం లాంటిది. మనం అసోసియేషన్ లోకి వెళ్తున్నాము అనే రెగ్యులర్ బేసిస్ లో వర్చువల్ గా కానీ ఫిజికల్ గా కానీ అసోసియేషన్ తీసుకుంటున్నాం అంటే ఏంటి, మనం నీళ్లు పోస్తున్నాం అనే అర్థం. నేను అసోసియేషన్ లోకి వెళ్ళట్లేదు, ఐదర్ ఫిజికల్ గా కానీ వర్చువల్ గా కానీ, రైట్, కనీసం ఫోన్లో కానీ లేదంటే డైరెక్ట్ గా భక్తులను కలవటం కానీ చేయట్లేదు. అంటే ఏంటి, యూఆర్ స్టార్వింగ్ యువర్ లత, భక్తి లతను స్టార్వ్ చేస్తున్నాను, నీళ్లు పోయట్లేదు అని అర్థం. నెక్స్ట్, గురువు ఎలా ఉపయోగపడుతున్నాడు? గురువు తన ప్రవచనాల ద్వారా, గురువు ఏం చేస్తాం మనం రోజు ప్రవచనం వినాలి భగవంతుని గురించి, గురువు ద్వారా వినాల్సిందే, అది అన్నదర్ జలసేవనం. ఈ రెండు జలసేవనాలు చాలా ఇంపార్టెంట్. హరి, గురు, వైష్ణవ మూడు ఉన్నాయి. హరి కృష్ణ ఉన్నాడు, గురువు ఉన్నాడు, వైష్ణవులు ఉన్నారు. హరి గురు వైష్ణవ భగవద్గీత. సో ఇది 4 వెరీ ఇంపార్టెంట్. శాస్త్రం కావాలి, గురువు ద్వారా వినాలి, వైష్ణవుల అసోసియేషన్ కావాలి, కృష్ణుడు ఎలాగున్నాడు. మేకింగ్ సెన్స్? అంటే ఈ వీటిలో ఏ ఒక్కటి తగ్గినా సరే లత గ్రోత్ అనేది ఆగిపోతుంది అని అనుకోవాలి మనం. తగ్గుతుంది, ఎస్, గ్రోత్ ఆగిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది. మేబీ గ్రోత్ ఈస్ దేర్ బట్ నాట్ రిక్వైర్డ్ గ్రోత్. రకరకాల గ్రో అవుతుంది, రైట్. కొన్ని ప్లాంట్లు జలసేవనం ఎరువులు వేస్తే చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. వేయలేదు ఊరికి, జస్ట్ నీళ్ళే పోస్తున్నాం, వచ్చి నీళ్ళే పోస్తున్నాం, అప్పుడు గ్రో అవుతుంది బట్ నాట్ రిక్వైర్డ్ అని అనుకున్నంత పెరగదు. సో అంటే ఏం చేయాలి, రకరకాలుగా ఆ లతను పెంచడానికి ఏమేం కావాలో అది చేయాలి, అప్పుడు లత బాగా పెరుగుతుంది. 1, 2, 3, 4 ఇలాగా పెట్టామనుకోండి. ఇప్పుడు మనకు పద్మావతి మాత చెప్పారు, కట్ ఎవ్రీథింగ్, డెడికేట్,
do all your best. All the best effort. Is there, then it will grow. It's as simple as that. లేదు ఆ పక్క మొక్కలు కూడా ఇంపార్టెంట్ కదా అంటే ఆ పక్క మొక్కలు కూడా ఇంపార్టెంట్ పెట్టామనుకోండి, నీళ్ళు పోస్తున్నాం కూడా, అవి తీసుకుంటే ఇవి తీసుకుంటే ఇది అలాగే అయిపోతుంది. స్లో స్లో అవుద్ది, గ్రోత్ స్లో అవుతుంది. ఇట్ డజంట్ రీచ్ ద డెస్టినేషన్ విత్ ఇన్ ద టైంలో, ఇట్ డజంట్ రీచ్ ద డెస్టినేషన్ దెన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత మళ్ళీ భక్తులతో రావాలని గ్యారంటీ అని ఉందా మనకి? దేర్ ఇస్ నో గ్యారంటీ. సో అందుకని నో మిస్సింగ్. కానీ ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది ప్రభు అంటే, తన మన చుట్టుపక్కల పెరుగుతున్నవి కలుపు మొక్కలే అవి మంచివి కాదు అన్న నాలెడ్జ్ ఎలా వస్తుంది ప్రభు? ఎలా వస్తుంది బా, ఇంతసే ప్రభు ఏం చెప్పారు కదా, ఏంటి కలుపు మొక్కలు అనేవి ఏంటో చెప్పాడు. ఏంటి ఆల్మోస్ట్ 8 పాయింట్స్ చెప్పారు ప్రభు. వెరీ బ్యూటిఫుల్ పర్పుట్ ఇది యాక్చువల్లీ. 8 పాయింట్స్ లో కలుపు మొక్కలు ఏంటో క్లియర్ చెప్పారు ప్రభు. మీరు భగవతం 32 శ్లోకం ఓపెన్ చేసి 31 శ్లోకం ఓపెన్ చేసి చూడండి. 31 శ్లోకం 30 శ్లోకాలు పేజ్ 105 నుంచి 1, 2, 4, 8 పాయింట్స్ చెప్పారు. ఏంటి భక్తి లతని ఎలా పెంచాలి, ఏంటి కల్ప మొక్కలు, ఏంటి కల్ప మొక్కలు ఏంటి అనే విషయం క్లియర్ చెప్పారు ప్రభువారు. సో కాబట్టి వీ కెనాట్ మిస్. సో వీ హావ్ టు బి వర్క్ ఆన్ దెమ్. యా ఓకే. ఇంకా ప్రభుజీ ఒక జనరల్ క్వశ్చన్, ఇప్పుడు మనకి యాజ్ అ డివోటీ, ఇప్పుడు మనకి క్లోజ్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఇఫ్ దే ఆర్ హెల్త్ వైజ్ వాళ్ళకి బాధ, ఇఫ్ దే ఆర్ డౌన్ ఈ టైంలో పర్టికులర్ గా, అంటే మనం అంటే ఈవెన్ దో దే ఆర్ ఏజ్ లో పెద్దవాళ్ళు అయినా సరే, వాట్ షుడ్ బి ద మోడ్ ఆఫ్ అవర్ వర్షిప్? అంటే మనం ప్రే చేసేటప్పుడు దే షుడ్ రికవర్ ఎర్లీ అనుకొని ప్రే చేయాలా, లేదంటే ఈవెన్ దో రికవర్ అయినా సరే దే మే సఫర్? సో కృష్ణ అంటే ఐ డోంట్ నో, జస్ట్ అడుగుతున్నాను. అంటే ఏం ప్రే చేయాలని అడుగుతున్నా, వాళ్ళ కొరకు మనం ఏం ప్రార్థించాలి, అదేనా మీ క్వశ్చన్? కరెక్ట్. ఐడియల్ ప్రేయర్ అంటే కృష్ణ డూ ద బెస్ట్ అని అంటాం. ఇంటెన్స్లీ కృష్ణ డూ ద బెస్ట్. కృష్ణ నోస్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, వాళ్ళకి తెలుసు, కృష్ణకు తెలుసు, రైట్? నిన్న ఎక్కడ ఎవరు లెక్చర్ విన్నా నేను, ఆ లెక్చర్ లో ఏం విన్నానంటే కృష్ణుడికి అంతా తెలుసు, రైట్? బట్ మన కన్సర్న్ చెప్తాం అనమాట, కృష్ణ ప్లీజ్, కృష్ణకి తెలీదా నాకు లిస్టు, మనకి ఏం లిస్టు, మనకి కృష్ణుకి తెలుసు, కృష్ణుడికి ఏమైనా మతిమరుపు, ఆయన జ్ఞానం లేదా మతిమరుపు ఉందా అని మనం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిసారి కృష్ణ మీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా ఏది మర్చిపోయావా అని గుర్తియ్యడం, లిస్టును మళ్ళీ రిపీట్ చేయడం, అలా కాదు. కృష్ణ యు నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఫలానా వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు నీకు తెలుసు, చూడు ఒకసారి, ప్లీజ్ డూ సంథింగ్, నీడ్ఫుల్, ఏం కావాలో చేయి, యు నో బెటర్ వాట్ హీ నీడ్స్ అనేది, యు నో బెటర్ దాని మీ. నాకు తెలిసినవి చాలా ఉన్నాయి, అవి ఆయనకు అవసరమో కాదో నాకు తెలియదు, బట్ నీకైతే తెలుసు కదా ఏది అవసరమో ఏం అవసరం, ప్లీజ్ డూ అని చెప్పి మన కన్సర్న్ మన ప్రేయర్ని యాడ్ చేస్తాం. దట్స్ హౌ వి ప్రే. యా హీ నోస్. సో జస్ట్ అంటే కృష్ణ డూ ద బెస్ట్ అనేసి అంటే హీ విల్ టేక్ కేర్ దట్. యా కృష్ణ యు నో ద బెస్ట్, యు నో ద రెస్ట్, యు నో ఎవ్రీథింగ్. సో యూ ప్లీజ్ టు వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ ఫర్ హిమ్ హర్ అలాగా. సరే కృష్ణ ప్రభు, ప్రభు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ప్రభు. అంటే ప్రభు ఈ రోజు క్లాస్ బాగుంది అని చెప్తాం గానీ అది తప్పేమో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే క్లాస్ ఎప్పుడు బాగుంటది, మనము వింటున్నామా వినలేదా సరిగ్గా అవగాహన చేసుకున్నది అనేది ముఖ్యమని నాకు ఇవాళ అర్థమైంది ప్రభు. వండర్ఫుల్, యు గాట్ సెల్ఫ్ రియలైజ్ నౌ. Yes. Thanks, Prabhu. Dandavat. Thank you. Hare Krishna. Inka. Anta 8:45. Hare Krishna, Prabhuji. Hare Krishna, Amma. Anusuya. Chepandamma. Chepandamma. Dandavat, Prabhuji. చూడండి ఏ వైరస్ రాదంట ప్రభుజీ, అర్థం కాలేమ్మ. కృష్ణుడు మనం స్మరణ చేస్తున్నాం కాబట్టి, చాంటింగ్ చేస్తున్నాం కాబట్టి ఏ వైరస్ మనల్ని అంటుకోదంట ప్రభుజీ. అయ్యా అంటుకోదు, అంటుకున్నా కూడా యాక్సెప్ట్ చేయాలి, ఓకే నో ప్రాబ్లం. కృష్ణుడు కూడా అది మనల్ని ఏమి చేయదంట ప్రభుజీ. ఓకే yes, నమ్మకంతో ఉండండి. yes, భయపడాల్సిన అవసరమే లేదంట అసలుకి. మాతాజీ మాతాజీ ప్లీజ్ అలాంటి పెట్టుకోవద్దు,
కృష్ణుడి మీద ఉంటే ఏమి రాదంట ప్రభుజీ. ఒకవేళ వస్తే ఏం చేస్తారు అప్పుడు? కృష్ణుడి గురువు తప్ప కూడా చాలా మందికి వచ్చిందంట ప్రభుజీ. వేరొక ఆశ్రమంలో వచ్చినా కూడా వాళ్ళ హాస్పిటల్ కు పోకుండానే నరసింహస్వామి స్తోత్రం చదివి గురువు మీద ఆధారపడ్డారు. మొత్తం నువ్వే నాయనా అని ఆయనే తీసేశారు. మరి అలాగంటే గురువు మీద విశ్వాసం ఉండాలా ప్రభుజీ? ఒక మహారాజుకి వైరస్ వచ్చి చనిపోయారు ఆయన, అప్పుడు అంటే ఏమంటే కృష్ణుడు లేడేనా, గురువు లేడేనా? అయిందేమో గాని ఆనే కాదంట ప్రభుజీ. ఏదైనా మనం ఎలా ఉండాలి అంటే, భక్తుని జీవితంలో ఏం జరిగినా కూడా భగవంతుని తెలిసే జరుగుతుంది. భగవంతుని పర్మిషన్ ప్రకారమే జరుగుతుంది. ఆలోచన ఇంపార్టెంట్. కానీ నేను కృష్ణ దగ్గరికి వస్తే అరే కృష్ణ మంత్రం జపని చేస్తే కరోనా రాదు అనే ఆలోచన తప్పు. అంతే ప్రభు, అంతే. నేను నాకు తెలిసిన సంఘటన ఏంటంటే, ఒక క్రిస్టియన్ మహిళ తనకి లోపల గడ్డలైనాయి, తనకి కడుపు లోపల. ఆమె ఏమనుకుందంటే, నాకు ఆ భగవంతుడు నాకు నిలదప్పింది, నాకు ఇవ్వాలో ఇంకా లెక్కలు పెట్టుకుంటుంది. ఆమె ఒక ఐదారు నెలలు కాగానే ఆమె పూర్తిగా పాడైపోయే పరిస్థితుల్లో ఉంది. అప్పుడు మళ్ళీ కడుపు చీరి ఆ గడ్డలను తీసేస్తే అది మళ్ళీ మన ప్రభు చెప్తారు కదా, మనకు విల్ ఉందని, మనకి అది స్వతంత్రంగా పనిచేస్తుంది. అక్కడ మనం కృష్ణుని నమ్మడం చాలా ఉత్తమం. కానీ పద్మావతి మాతాజీ చెప్పినట్టు ఇట్లా కొంచెం ఇబ్బంది అని నేను అనుకుంటున్నాను మాతాజీ. అసలు టెంపుల్లో ఒకళ్ళు మాస్క్ పెట్టుకుని లేరు ప్రభుజీ, ఫ్రీగా తిరుగుతున్నారు. ఏమా, హైదరాబాద్ టెంపుల్ లో చాలా మందికి కరోనా వచ్చింది, చాలా టెంపుల్ లో చాలా మంది కరోనా వచ్చింది. దాని అర్థం కృష్ణుడు లేడనా? చేయలేదంట ప్రభుజీ, వేరే ఆశ్రమంలో కూడా వచ్చిందంట. సరే, కరెక్ట్, ఏమీ అవలేదు. దట్స్ ఓకే, ఆ నమ్మకం మంచిదే. కానీ అలాంటి మూఢనమ్మకాలు గుడి నమ్మకాలు పెట్టుకుంటే తర్వాత మనమే నష్టపోతాం అనమాట. అప్పుడు కృష్ణ మీద నమ్మకం పోతుంది. ఆధారపడితే ఏమి కాదంట ప్రభుజీ చెప్తున్నారు. ఆధారపడితే కాదు, కానీ మనం ఆధారపడం కదా. ఆధారపడితే ఏం కాదు, మీరు చెప్పేది కరెక్టే. కానీ ఎంతవరకు ఆధారపడతాం మనం? మనం డాక్టర్ల మీద ఆధారపడతాం, మందుల మీద ఆధారపడతాం, కానీ దేవుని మీద ఆధారపడతామా? దేవుడి మీద పూర్తి సరెండర్ అయ్యి గురువు మీద ఆయనే తీసేస్తారు. ఏముంది, ఒకవేళ కృష్ణ తీసుకోవాలనుకుంటాడో తీసుకుపోండి, ఏమైంది? మరి అది అలా ఉండాలి, అదా అలా ఉండాలి. కృష్ణుడు రాడు అని ఏముంది, అది అది మంచిది. ఎస్, కృష్ణుడు ఏదనుకుంటే జరుగుతుంది అన్న ఆలోచన మంచిది. కానీ కృష్ణ దగ్గరికి వస్తే కరోనా రాదు, కృష్ణ వైరస్ తీసేస్తాడు అనేది తప్పు ఆలోచన. ఒకవేళ వచ్చినా ఏమి చేయదు డివోటీస్ కి, చేసినా కూడా ఏం కాదు, చేసినా కూడా ఏం కాదు. ఏమైతే కృష్ణ దగ్గరికి వెళ్తాం, ఏమి చేయదు కాదు, చేసినా కూడా కృష్ణ దగ్గరికి వెళ్తాం. సో కాబట్టి అది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ లాజిక్ లో ఉంటే మనకు నష్టం లేదు. లేదంటే చాలా మంది అడుగుతారు, మేమంటే మీరు కృష్ణుని జపం చేస్తున్నారు కదా, మీకు కరోనా వచ్చింది కదా, మీ కృష్ణ ఏం చేశారు అంటారు వాళ్ళు. ఏం చేస్తారు, ఏం ఆన్సర్ చెప్తారు మీరు? అట్లా చెప్పకూడదు ప్రభుజీ. కృష్ణుడు ఏం చేశాడు ఏంటి ప్రభుజీ, మన కర్మానుసారం జరిగింది. మరి అది మాట్టుకోండి. మీరు మరి ఇంతకుముందు ఏమన్నారు మీరు, వాళ్ళు కృష్ణ దగ్గరికి వెళ్తే కరోనా రాదని మీరు చెప్పారు కదా. అట్లా కాదు ప్రభుజీ, మనం పూర్తిగా సరెండర్ అవ్వాలి. అంటే ప్రభు చెప్పింది, భగవంతుడిని కృష్ణుడిని నమ్మినప్పుడు ఆయన బిడ్డల్ని ఏమన్నా చేస్తాడా చెప్పండి? ఎందుకు చేయడు, అవసరం ఉంటే చేస్తాడు. మన పిల్లల్ని అవసరమైతే తీసుకుపోతాడు. అవసరమైతే మన పిల్లలు తప్పు చేస్తే దెబ్బ కొట్టమా మనం? అట్లా కాదు ప్రభుజీ, మన కర్మానుసారం రాసి పెట్టుంటే విధి, అది ఎవరు తప్పించుకోలేరు. ఇంట్లో ఉన్నా తప్పించుకోలేరు. కృష్ణుడు తప్పిస్తాడు, ఎవరు తప్పించుకోలేరు, కృష్ణుడు తప్పిస్తాడు. అట్లా కాదు ప్రభుజీ, మరణం అనేది నేను అనేది ప్రభుజీ మరణమే. కృష్ణుడు కావాలంటే కృష్ణుడు మరణం కూడా తప్పిస్తాడు. కృష్ణుడికి నా కృష్ణుడికి ప్రభుజీ అంత అంత మనకు ప్యూర్ గా వచ్చినప్పుడు భయపడాల్సిన పని ఏందంట అసలుకి? మీరు అన్ని కలగపులగా చేస్తున్నారు, అన్ని మిక్స్ చేస్తున్నారు. మీరు అటు ఇటు ఇటు అటు చేస్తున్నారు కొంచెం. మీరు మిక్స్ చేస్తున్నారు అన్నింటినీ కొంచెం. అంటే కొంచెం ఆర్డర్ లో పెడితే, మీరు చెప్తున్నా కరెక్ట్, కానీ ఆర్డర్ లో పెట్టాలి వాటిని. ఆర్డర్ లో పెడితే సరిగ్గా అవుతుంది అనమాట. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా చదవాలి. మీరు పది ఒకటి తొమ్మిది మూడు నాలుగు అట్లా చదువుతున్నారు. సో అన్ని ఆర్డర్ లో పెడితే బాగా అవుతుంది. ఓకే, విల్ డిస్కస్ దాట్. ఓకే, యా యా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్?
హరే కృష్ణ ప్రభుజీ. సౌరాష్ట్రకం చదువుతారా? చదువుదామా? చదువుదాం. అంత 9 ఓ కృష్ణ. సరే ఓకే. మీరు పెట్టారా ప్రభు గ్రూప్ లో? పెట్టారా ప్రభు మీరు? ఉంది మాత్ర గ్రూప్ లో ఉంది, మన భగవత అధ్యయనం గ్రూప్ లో ఉంది. చౌరాష్ట్రకం అమ్మా, చౌరాష్ట్రకం జాగ్రత్త. చోరా అంటే దొంగ, అది దొంగాష్టకం అండి, దానికన్నా నాకు వేరే గుర్తొచ్చు. చౌరాష్టకం, ఓకే చౌరాష్టకం ఎక్కడ ఉంది? ఓకే మ్యూట్ ఆల్ క్విక్లీ. ఓకే వ్రజ ప్రసిద్ధం నవనీత చోరం గోపాంగనానాం చ దుకుల చోరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యో పురుషౌ నమామి శ్రీరాధికాయ హృదయస్య చౌరం నవాంబుదశ్యామల కాంతి చౌరం పదాశ్రితానాం చ సమస్త చౌరం చౌరాగ్రగణ్యో పురుషౌ నమామి అకించనీకృత్య పదాశ్రితం య కరోతి భిక్షుం పతిగేహహీనం కేనాప్యహో భీషణ చౌరైదృక్ దృష్టశ్రుతో వాన జగత్రయేపి యదీయనామాపి హరత్యశేషం గిరిప్రసారానపి పాపరాశి ఆశ్చర్యరూపో నను చౌరయీదృక్ దృష్టశ్రుతో వాన మయా కదాపి ధనం చ మానం చ తతేంద్రియాణి ప్రాణాం చ హృత్వా మమ సర్వమేవ పలాయసే కుత్ర ద్రుతోద్య చౌర త్వం భక్తి ధామ్నాసి మయా నిరుద్ధ పలాయసే కుత్ర ద్రుతోద్య చౌర త్వం భక్తి ధామ్నాసి మయా నిరుద్ధ చినచ్చి ఘోరం యమపాశ బంధం భినచ్చి భీమం భవపాశ బంధం చినచ్చి సర్వస్య సమస్త బంధం నైవాత్మనో భక్త కృతం తు బంధం మన్మానసే తామసరాశి గోరే కారాగృహీ దుఃఖమయే నిబద్ధ లభస్వ హే చౌరా హరే చిరాయ స్వచౌర్య దోషోచితమేవ దండం లభస్వ హే గౌరా హరే చిరాయ స్వచౌర్య దోషోచితమేవ దండం కారాగృహే వస సదా హృదయమదీయే మద్భక్తి పాశ దృఢ వందన నిశ్చల సన్ త్వాం కృష్ణ హే ప్రళయ కోటి శతాంతరేపి సర్వస్య చౌర హృదయాన్ నహి మోచయామి త్వాం కృష్ణ హే ప్రళయ కోటి శతాంతరేపి సర్వస్య చౌర హృదయాన్ నహి మోచయామి. హరే కృష్ణ. So we'll end it here. Thank you very much. Krandaraj. Srimad Bhagavatam ki jai. Srila Prabhupada ki jai. Nitai Gaur Hari Premanandi. Hari Hari Bo. హరే కృష్ణ.